నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను ఎంఏ అంటే థర్డ్ ఫారం కంటే పెద్దదా చిన్నదా గోల్డ్ అంత పెద్దది నీ బుర్రకి బిందికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది అవును నేను కోసం చెరు దగ్గరికి వెళ్తున్నావా అవునమ్మా ఉండు నేను ఐఏఎస్ చదివి జిల్లా కలెక్షన్ అయిన తర్వాత నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అప్పుడు చెరు దగ్గరికి వెళ్ళక్కర్లేదు నీ బిందు దగ్గరికే చెరు వచ్చేస్తుంది निो वेप अल्लू वेप सरेरा नोट नागार चूस्ते कोपड़ता अम्मा नोड़ता नी अंदम पड़ने का नोट स्वीट फस्ट क्लास पास अय्यानम्मा इंदो आश्चर्य फस्ट क्लास पास आ यूनिवर्सिटी वाल प्राण तीस कदा अंत నాకు భయపడి వాళ్ళు పాస్ చేస్తారా సుధా సుధా ముద్దుగా పిలిస్తే పలకదమ్మా ఒసే కొండపల్లి కోతమో ఇలారా ఏంటి ఏ సుధా చూడు అమ్మకు నేనంటేనే ఇష్టం ఏయ్ మామ వదలను నేనంటేనే ఇష్టం కాదు నేనంటేనే ఇష్టం నేనంటేనే ఇష్టం చాలు ఊరుకోండి మీరిద్దరంటేనే నాకు ఇష్టమే చూడు సుధా అక్కయ్యతో పోటి చదువులో ఉండాలి వనిత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది స్వీట్ తీసుకోండి స్వీట్ నాకు ఎందుకు మా నేనే ఉన్నా చిన్న పిల్లన్నా అది సరే పేపర్ సరిగ్గా చూసావా నీ నంబర్ అలా ఇంకో నంబర్ కాదు కదా అంటే గుడ్ ఆగండి అన్న ఏంటి ఘోరం రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి నేనంత కష్టపడి చదివి పాస్ అయినా మీకు ఏమైనా తెలిసిందా ఏదో మూడో క్లాస్ నుంచి నాలుగో క్లాస్ లో గెలిచినంత తేలిక తీసుకోవాలి సరే కొత్త గుడ్డట గార్డ్ గుడ్డు 10,000 మంది పరీక్షలు రాశారు నాన్న బాలల్లో 10 మంది అంటే ఓన్లీ 10 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఆ 10 మందిలో ఇవనితే ముందుంది అసలు కాలేజీ మొత్తం ఆచిపోయింది ఊరంతా ఉప్పొంగిపోయింది గవర్నమెంట్ ఆఫీసులకు సెలవిస్తే బాగుంటుందేమోనని తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీరు మాత్రం ఏ పట్టనట్టుంటారా స్వీట్ ఇస్తే తీసుకోనంటారా ఒట్ట గుడితో సరిపడతారా అసలు కనీసం మెరుగుడనేది చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అమ్మా కోపంతో నా కొంప కొల్చుకో ఒక్క స్వీట్ కాదు మొత్తం ప్యాకెట్ ఇచ్చే తినేస్తాను ఇంకా చాలా మందికి వాలి ఒకటి తీసుకోండి ఇక ముందు ఎప్పుడు ఏ విషయంలోనూ నువ్వు కోపం తెచ్చుకోకూడదు రజని ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను ఓ కంగ్రాట్ కంగ్రాచులేషన్స్ శోభా అవును వదిలే ఇక్కడ వాళ్ళ నాన్నగారు తో బయటికి వెళ్ళింది దానికి నేను స్వీట్ ఇస్తాలే హే అత్తయ్య నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను నా బంగారు తల్లి నీ తెలివితేటల గురించి నాకు తెలియదు ఎంఏ ఏం కర్మ బీఏ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు ఉండు ఉండు నేనే నీకు స్పీడ్ తినిపిస్తాను అతే ఆగు ఏమిటి ఆ సంచలతే ఇదెందుకు ఎదుటి వాళ్ళ వస్తువులు లాక్కోవటం తప్పని నీకు ఎంఏ నేర్పించలేదా నేను ఇవ్వను నాతో చెప్పమంటావా ఇవ్వు ఈ దురలవాటు నిన్ను ఎప్పుడు వదులుతుందో ఏమో గాని ఇందులో నీకు పనికొచ్చే వస్తువు ఒకటేనా ఉందా ఈ స్వీట్ బాక్స్ తప్ప షేవింగ్ బ్రష్ సిగరెట్ ప్యాకెట్ టెలిఫోన్ రిసీవర్ ఇవన్నీ ఎందుకు చెప్పు అసలు ఈ దురలవాట్లు భరించలేకనే కదా మా ఆయన నిన్ను వదిలి లేచి వెళ్ళిపోయాడు అన్నట్లు అత్తయ్య వీధి చివర రోడ్డు వేస్తున్నారు ఆ రోడ్ ఇంజిన్ మాత్రం కొట్టేకే పని సగంలో అయిపోతుంది రోడ్ ఇంజిన్లు రైలు ఇంజిన్లు తెచ్చి నేనెక్కడ దాచుకోను సంచి చిన్నదిగా భలే దానివే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారుగా తీసుకెళ్ళివ్వండి అయ్యో బుజ్జి నిన్ను మర్చిపోయినమ్మా ఉండు అక్కడ తీసుకుంటాను నా విజయాలన్నిటికీ మీ ఆశీస్సులు ఉన్నాయి ఇక మీద కూడా అలాగే నన్ను దీవించండి అమ్మా హారం తీసుకోమ్మా అప్లికేషన్ ఫారం తీసుకో పెన్ను వేణీళ్ళతో కడిగి నిండా ఇంకు పొసని తీసుకో అన్నట్టు డబ్బు తీసుకున్నావా ఇంకా నేను బయలుదేరినా వనిత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావమ్మా అదేమిటండి శుభవాన్ బయలుదేరుతుంటే ఎక్కడికే అడుగుతున్నారు తప్పు నాదేనమ్మా నాన్నగారు చెప్పడం మర్చిపోయాను ఐఏఎస్ కి అప్లికేషన్ ఇవ్వడానికి బయలుదేరుతున్నానన్న నేను కూడా ఐఏఎస్ పట్టభద్రురాలని గుర్తుంచుకోండి తలుచుకుంటే రేపు మీకన్నా గొప్ప స్థానానికి చేరుకోగలను బయలుదేరమ్మా శుభగడియలు దాటిపోతాయి జానకి సంసారం చేసుకునే ఆడది చదివేదానికంటే వనిత ఎక్కువే చదివి డాడీ
నాకు మీలాగా ఐఏఎస్ చదవాలని ఆశగా ఉంది. ఆశలే వద్దంటున్నా. ఇది మరీ అన్యాయం అండి. అబ్బని వాళ్ళకు చదువు ఎలాగూ అబ్బలేదు. కనీసం ఇదైనా పై చదువులు చదివితే మనకే కదండి పేరు గౌరవం. చూడు జానకి, లోకంలోని మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ఈ చదువు చాలు. నేను కలెక్టర్ అవుతానని ఊరందరికీ చెప్పేశాను. ఇప్పుడు నేను వాళ్ళకి మొహం చూపించలేను. నా చదువు గురించి మీరేం ఖర్చు చేయక్కర్లేదు. నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఊరికి ఇంట్లో కూర్చొని మాత్రం నేనేం చేస్తాను చెప్పండి. ఇంటి పని వంట పని నేర్చుకుని అమ్మకి సాయంగా ఉంది. ఆడది ఐఏఎస్ చదివినా ఓ అయ్యకు భార్య కావాల్సిందే, బిడ్డలకు తల్లి కావాల్సింది. ఏమండి అమ్మా, నాన్న చెప్పింది నిజమే. ఆడదానిగా పుట్టి స్వతంత్రంగా బ్రతకాలనుకోవడం నేరమే. నాన్న బయటకు చెప్పడం లేదు, ఏదో మనసులో పెట్టుకుని శాసిస్తున్నారు. అలాగే నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం. నాకు చదువు అక్కర్లేదు. ఐఏఎస్, ఇండియన్, ఆడవాళ్ళ సర్వీస్ వంటిట్లో. వేమరపడు వేమరపడు గణే, వేమరపడు గణే. రే తలుపులో నా లగేజ్ కొంచెం జాగ్రత్తగా దింపు, లోపల గ్యాస్ కావాలని పగిలిపోతుంది. దీని అమ్మ ఇంత వరకు ఉందేటిది. అవును, బస్సు నెత్తి మీద కూర్చుని వస్తున్నారండి మహారాజా. బస్సు లోపల కూర్చుని వస్తే 12 రూపాయలు ఛార్జ్ అన్నాడు రా. టాప్ మీద లగేజ్లా పడి ఉంటే 2 రూపాయలే అన్నాడు, అందుకని టాప్ మీద ఎక్కా. ఏమండి, మేమైతే బోర్డు అంత డబ్బు ఖర్చు పెట్టి తాటాకులు పెంకులు వేసి ఇలా కప్పు తయారు చేసి దానికి కింద పడుకుంటాం, మీరైతే కప్పు మీదే పడుకుంటారండి. ఓ మెలిక మెలిక, ఏముందండి ఇందులో? బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది కదా. నా కొడుకున్నాడు లోపల. ఎలా గాలాడిందే లోపల? అంటే వీడికి లగేజ్ టికెట్ కూడా లేదన్నమాట. అది మాత్రం అవును. నీకు ఇన్ని సౌ తెలివితేటలు ఉన్నాయి కదా, ఎప్పుడు ఎమ్మెల్యేగా నిలబడినా 7 ఓట్లే పడతాయేమండి. రాబోయే ఎలక్షన్ లో చాలా తీవ్రంగా కృషి చేయబోతున్నాను, అప్పుడు చూపిస్తాను తడాక. చూపిద్దరు గారే ముందు మా డబ్బు సంగతి తేల్తాడే. చూసిన డబ్బు డబ్బు డబ్బులు ఎడతారంటే మరీ అంత బేదరపులా. ఏమండి, వాళ్ళు అడుగుతున్నది అప్పు కాదు ముష్టి కాదు, వాళ్ళు ధాన్యం తోలిందానికి డబ్బులు అడుగుతున్నారు. తలుపులు, అసలు గవర్నమెంట్ దగ్గరే డబ్బులేది మధ్యన. నోట్లు ప్రింట్ చేసే మిషన్ చూసావా? రిపేర్ లో ఉందట, కొంతకాలం ఆగాలి, మనమేం చేయలేం. పట్టరా వస్తుంది. తోలేవాడు పడుకుని నిద్రపోతుంటే బండి ఎంత స్పీడ్ గా వచ్చేస్తుందేంటి? మర్యాద గారి ఎద్దుల్ని వెనక్కి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టమను, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్యే అయ్యాక నిన్ను నీ ఎద్దుల్ని అందమాన పంపించేస్తాను, రమ్మ నాకి. క్షమాపణ చెప్పడానికి అంత స్పీడ్ గా రావటం ఎందుకు? పైగా రివర్స్ లోను మెల్లిగా రా, స్లోగా. నన్ను 2వసారి కూడా పడగొట్టావు, ఎవడరా నువ్వు? నీ తాతనరా. నా తాతవా? అందుక మా ఇంటి గ్రూప్ ఫోటోలో నువ్వు ముసిరేలా పడ్డావు. మీ గ్రూప్ వ్యవహారం తేల్చడానికే కుర్రాడిగా మారానరా. కొంపతీసి నువ్వు కమ్యూనిస్ట్ వా బాబా? న్యాయం అడిగే ప్రతివాడు కమ్యూనిస్ట్ రా సన్నాసి. జయన్ నారాయణకి క్షమార్పణ చెప్పుకునే అలవాటు నా గీతలకు లేదు, అందుకనే పవర్స్ వచ్చింది. ఇంకా ఎంతకాలం మమ్మల్ని ఇలా మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని అడుగుతున్నావు నువ్వు? అసలు నిన్ను అడగటం మాదే బుద్ధి పొరపాటు. నీకు సెంటు భూమి లేదు, దున్నటం రాదు, కనీసం ఒక్క చెమటి బిందు కూడా రాల్చలేవు. మేం పండించిన పట్టణం నీ దోస్తులు పోయటం మాదే బుద్ధి పొరపాటు. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో అబ్బాయి. ఛే, నీకు మర్యాద ఏమిటి? నువ్వు కొనేవాడివి కాదు అమ్మేవాడివి కాదు. అసలు నేను మనిషినే కాదంటావా? ఆలోచించుకో. అర్థం కాకే అడుగుతున్నాను బాబు, చెప్పు. మా ధాన్యం ఎక్కడున్నాయో మాకు తెలుసు,
పది రోజుల్లో గనక మా డబ్బు మాకు ఇవ్వకపోతే రైస్ మిల్కి నిప్పటి చేస్తానని మీ బావతో చెప్పు. ఏమిటి నా మిల్కే నిప్పెడతానన్నాడా ఎవడవాడు? నీ తాతన్రా అన్న పేరడితే వాడు ఈ మాటే అన్నాడు బావా. పైగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు మధ్యలో మనం కొట్టేస్తున్నామని కూడా అన్నాడు. అయితే వాడెవడో కమ్యూనిస్ట్ అయి ఉండాలి. న్యాయం అడిగే ప్రతి వాడిని కమ్యూనిస్టే అంటారా గాడిద? ఇవి కూడా వాడి మాటలే బావా. బావా వాడికి ఊళ్ళో మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. కడుపు నిండితే నోరు దానంటది కదే మూతపడు. కరెక్ట్ కరెక్ట్. మేనేజర్ సార్ అదే చూడు. అడిగినప్పుడు అలా ఇస్తుంటే అదే అలవాటు అయిపోతుంది సార్. ఆ సంగతి నేను చూసుకుంటానుగా. ఓకే. నాన్నగారు వచ్చారు. ఏమిటమ్మా ఇది? కార్ చప్పుడు వెనబడగానే లేచి వెళ్ళాలా? ఇంకా ఎందుకో మనకి శ్రమ. ఇక్కడే ఉండు, నాన్నగారి కాఫీ నేను తీసుకెళ్ళిస్తాను. ఇలాగైనా పుస్తకాలు పారేసి వెళ్ళు. అయ్యే చదువుతున్నావని నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నాన్న కాఫీ వద్దమ్మా, ఇంతకుముందే కలెక్టర్ ఆఫీస్లో తాగాను. తాగినా సరే నేను తీసుకొచ్చాను, మీరు తీసుకోవాలి. ఫ్రెష్ కాఫీ తీసుకోండి. కాదమ్మా, కాఫీ ఎక్కువసార్లు అయితే రాత్రుళ్ళు నిర్ర పట్టడం. తాగితే మాత్రం మీరు కరెక్ట్ గా రెండున్నర కాఫీ తాగుతారని తెలిసి నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను. సరేనమ్మా, నేను కరెక్ట్ గా రెండున్నరకు కాఫీ తాగుతానని నీకెవరు చెప్పారమ్మా? ఆకాశవాణి. లోపల పనుంది, వస్తాను మావయ్య. అలాగేనమ్మా. నాన్న ఇదేమన్నా బాగుందా? బాగుందమ్మా. బాగుంటుంది. ఈ కాఫీ తాగితే ఇంకాస్త బాగా నిద్రపడుతుంది కదా. వనిత, ఆ పిల్ల కొత్తగా మన ఇంటికి వచ్చింది, పాపం ఏదో కాఫీ ఇవ్వాలని సరదా పడింది, ఇచ్చింది, తాగాను. దీంట్లో తప్పే ఉందా? తప్పేం లేదు. నాన్న కోసం నేను కాఫీ తెచ్చాను చూడు, అదే తప్పు. పోనీలే, ఒకే ఒక నాన్న ఉన్నాడని, కాఫీ అంటే ఇష్టపడతాడని నేను కన్న కూతుంది కాబట్టి ఫ్రెష్ గా డికాషన్ పెట్టి ఫ్రెష్ గా పాలు పోసి ఫ్రెష్ గా పంచదార వేయకుండా ఫ్రెష్ గా కాఫీ ఇస్తే ఫ్రెష్ గా వద్దంటారా? కనీసం మర్యాద కోసమే ఎందుకు తాగరు? ఎందుకు తాగరు? ఎందుకు తాగరు? కాఫీ తాగుతా. ఏంటి స్టార్ట్ కావటం లేదు? ఐదు కిలో వచ్చారా? ఏమండి నిమ్మకాయలు ఉంచా? అయితే అంటే కష్టమ్మా, ఈ కారు ఎత్తక్కదమ్మా. తగిన సైడ్ ఇవ్వ, పక్కన వెళ్ళి పక్కకు వెళ్ళి పక్కకు వెళ్ళి. ఇదేమిటి సైకిల్ కార్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది? ఏమమ్మా నడిగోట్లో పోకపోతే పక్కకు పోకూడదు. గుడ్డి మామ కార్ తీరం తిప్పదే చేతిలోకి వచ్చేస్తాడు. అతిపు ఏమిటండి ఇది? చూడా అంతే కారు తప్ప తప్ప తీరు వచ్చేసి తప్పు మీరిద్దరూ ఫుట్బాల్ ఆడుకోవడానికి ఇది కారు. కారు కాల్చు కంటావా? నీకెందుకు ఉండదు అరుపులా? నావి అరుపులా? ఆ రోజు మా బుజ్జిగాడు వస్తే గొడవ చేశావు, ఈ రోజు నా కారు తోటి. అసలు నిన్ను నిన్న అరెస్ట్ చేసి జైల్లో పెంచాలి. అప్పుడు కానీ కొంచెం సాయి కృషిపెచ్చు. అరుస్తాను, దాని కూడా నీ పర్మిషన్ కావాలా? అసలు నేను నిజంగా నడిచానంటే చుక్కలు కూడా రాలి ముక్కలు కింద పడిపోతాయి. అక్క చుక్కల మాటకేమో గాని కారు పాటలన్నీ ఆకులు రాలినట్లు రాలిపోతున్నాయే. ఇంజిన్ కింద పడకముందే ఇంటికి పోదాం రావే. చూడవే చూడుగా నిన్ను. ఎవరు కావాలా?
మా బావ అడి పేరు తెల్లు మా పెద్ద బావేమో మద్రాస్ రమ్మన్నాడు మా చిన్న బావేమో బొంబాయి కలదా రమ్మన్నాడు మా నడిం బావేమో ఈ ఊరు రమ్మన్నాడు వచ్చేసాను నీ పేరు అప్పు అప్పు అదేంటో వివరంగా చెప్పు అప్పలమ్మ అప్పలమ్మ చీ కన్ను ముక్కు కలరు షేపులు బాగానే ఉన్నాయి కానీ పేరు మాత్రమే బాగాలేదు అప్పలమ్మ నీ పేరా నీ పేరేంటి తలుపులు అది సరే కానీ బావా బావా బావోయ్ ఇక్కడ లాడ్జింగ్లు ఉన్నాయా బావా అదేమిటి బావా ఇక్కడ లాడ్జింగ్లు ఉండవు అన్ని బోర్డింగ్లే ఉంటాయి అయినా నీలాంటి అందగత్తులు లాడ్జింగ్లు ఉండకూడదు ఎక్కడో చోటికి తీసుకెళ్ళి నీ జాగ్రత్తగా పెడతానుగా సరే తలుపులో ఎవర్రా ఇది అప్పు మా అత్త కూతురు ఇయాలే ఇసుకీది నుంచి వచ్చింది అవును బావా వచ్చి చూసిన బావ అంటది నిజంగా లాడ్జింగ్ కేసేనా ఏంటి అమ్మా అమ్మా వంట పని మీద ఉన్నానమ్మా వంటిల్లు 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 ఆ వంటిల్లు తప్పితే నీకింకేం తెలీదు కిరసనాలు దొరకపోతే పొయ్యికి సెలవు బొగ్గులు దొరకపోతే కుంపటికి సెలవు నీకు మాత్రం సెలవు దొరికే ఛాన్సే లేదు కదా అబ్బా 27 నుంచి విశ్రాంతి లేని మిషన్ లా పనిచేస్తున్నావు ఈ గాయం తగిలినందుకు నేనే ఓ మంత్రిని అయితే రేపటి పేపర్లో గౌరవనీయులైన మంత్రి గారికి గాయం కనీసం 1 కేజీ రక్తం పోవడం ఖాయం అర్జెంటు వైద్యం కోసం అమెరికా పయనం ఏమిటమ్మా అయ్యో చేయి కోసుకున్నావా ఎంత రక్తం పోయిందో చూడు ఇలా నెత్తురు చార్లు కట్టే వరకు మందు వేసుకోకుండా కూర్చున్నావా నా అంతట నేను మందు వేసుకుంటే నువ్వు వేలకడుగు వేసుకున్నావా లేదా అని నన్నే అంటావు అయినా ఏ మందు ఎక్కడుందో నాకేం తెలుసమ్మా ఏమీ తెలియదు నీ వయసుకి నేను బిడ్డకు తల్లినయ్యాను రా అమ్మ నవడానికి కాలేజ్కి వెళ్ళాలా పరీక్షలు రాయాలా నాకు హస్బెండ్ తెచ్చిపెట్టు రేపు పాటికి నేను తల్లినైపోతాను నీకంతా వేళాకోళంగానే ఉంటుంది ఆడది గర్భవతి బిడ్డల్ని కండానికి చాలా పుణ్యం చేసుకోవాలమ్మా ఒక ఆడపిల్ల మెడలో ఒక మగాడు తాళిందుకు కడతాడో తెలుసా వంటగదిలో ఉన్నప్పుడు పోపు డబ్బాలు మూతలు తీసుకోవడానికి పనికొస్తాయని ఊరుకో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది మగాడికి అవసరం వచ్చినప్పుడు మారోడి కొట్లో తాకట్టు పెట్టుకోవడానికి చాలే నోరుమ ముందు దీన్ని ముయ్యి
నమస్కారం అండి. రాజా కార్ రిపేర్ చేశాను. తాళాలు ఆ లోపల ఉన్నారు వెళ్ళండి. హలో సుధా. చూడండి. సారీ మేడం. నా పేరు సుధ కాదు, వనిత. వాళ్ళు ఏం చేసినా మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇది ఆఖరి అవకాశం. మనం పడుతున్న ఇక్కట్లన్నీ అందరం వెళ్లి ధైర్యంగా పిఏ గారికి వినిపిద్దాం. ఆ సార్వభౌమరావు బెదిరింపులకమైన ఎవరం భయపడకూడదు. ఈ ఊళ్ళో ఎవరైనా అతనికి ఒత్తాసగా నిలబడకూడదు. ఇదేదో ఇతర మధ్యన పోట్లాడుగా ప్రభుత్వం వారు భావిస్తున్నారు. కష్టాల చీకట్లో పోగొట్టడానికి మనకు ఆశాజ్యోతి లభించింది. దుర్మార్గులు ఆ దీపాన్ని ఆస్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చచ్చిన సరే వారికి లొంగిపోకూడదు. ఏమిటా గోపి, ఆ పైలట్ వచ్చేసి గారు తన ముఠాతో వస్తున్నారు. మనోళ్ళందరినీ లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏటో సరే, మన వాళ్ళని నెల్లూరులో పెట్టి రావద్దని చెప్పి. దాని గురించి నేను కంగారు పడొద్దు. ఆరు మై కట్టుకున్న సోదర సోదరీమణులారా అన్నకంటే చాలు, అందరి రోజు తలపేసుకుంటారు. మహాజన్లారా, సోదర సోదరీమణులారా, నేను మీకు శుభవార్త పట్టుకొచ్చాను. ఇది ఎలక్షన్ మీటింగ్ కాదు కనుక మీరంతా ధైర్యంగా ఉండండి. సోదరులారా, వెళ్ళిపోకండి, నా మాట వినండి. అరుగు మీద కూర్చున్న సోదరులారా, మీరైనా నా మీరు కూడా వెళ్ళిపోతున్నారా? నా మాట ఎవరూ వినిపించుకోరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మంత్రి గారి పిఏ గారితో మన ఊరికి కావాల్సిన సదుపాయాల గురించి చెప్పాను. రండి, పిఏ గారికి వినిపించేట్టారు రండి. సోదరులారా, ఈ రోజే మా బావ సార్వభౌమరావు పుట్టినరోజు. ఆ సందర్భంగా మీకు పంచెలు చీరలు కానుకాయి, వాటిని తీసుకోవడానికన్నా బయటికి రండి. రండి రండి రండి, ధన్యమా రండి రండి. తీసుకోండి 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 అమ్మా, తీసుకోండి. అక్కడ పిఏ గారు ఉన్నారు, వెళ్ళి చెప్పండి. తీసుకోండి తీసుకోండి. ఈ జనానికి ₹3,000 ఖరీదు చేసే ధాన్యం పంపించామండి. డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారయ్యా. ₹30 చీర, ₹15 చొక్కా, అది లంచం కింద ఇచ్చారయ్యా. అయ్యా బాబయ్య, మమ్మల్ని మీరే కాపాడాలయ్యా. ఆఫీసర్ గారు, మీరు మా గెస్ట్ హౌస్ కి రండి. అక్కడికే నలుగురు రైతులు పిలిపిద్దాం, వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోండి. అయితే నేను ముందెళ్ళి ఏర్పాటు అనేది చూసేస్తా. పిఏ గారు, మీకేం కావాలి? డబ్ల్యూనా బీనా? అంటే డబ్ల్యూ అంటే విస్కీ అండి, బి అంటే బ్రాండీ అండి. సర్లేండి, రెండు కలిపే తాగేద్దరు కానీ. మరి మీకు చెనక్ చెనక్ పాయల బజీ ఎక్కడి నుంచి తెప్పించమంటారు? గుడివాడ నుంచా, భీమవరం నుంచా? మీరు ఖర్చు చేసే దాంట్లో 10% వాళ్ళకిస్తే 7 ఓట్లు బదులు 10 ఓట్లు పడి ఉండేవి. మీ విషయాలన్నీ మాకు బాగా తెలుసు. మిస్టర్ గోపి, నేను వచ్చిన పని అయిపోయింది, మీరు నాతో రండి. మళ్ళీ ముంచేసి వెళ్ళిపోతున్నాడు మావయ్య. ఆ సంగతి వదిలిపెట్టు, నాకు అస్సలు అర్థం కాని పాయింట్ ఇంకోటి ఉందలుడు. నాకు 7 ఓట్లే వస్తున్న సంగతి హైదరాబాద్ దాకా ఎలా తెలిసిందని? ఎంత ఘోరం జరిగింది, పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు, ఎవరో చంపేసి నీళ్ళలో పరిశారండి. ఇదంతా అగ్రపడ ఏంటండి? ఎంత అన్యాయమయ్యా. ఒక్క సిగరెట్. భోజనం చేశాక కాలుస్తారుగా. భోజనం చేశాక ఎలాగో కాల్చక తప్పదు కదా. ఈ లోపుగా ఒక్క సిగరెట్ ప్లీజ్. తీసుకోండి. కుక్క చచ్చిన బాధలో ఉన్నాను, ఇంకొక సిగరెట్ ఇవ్వే. ఏం పర్వాలేదు, ఆ బాధలోనే ఉండండి. మరి అగ్గిపెట్టి తెస్తానుండండి. భోంచిద్దరు గాని త్వరగా రండి. కట్టుకున్న భార్య ముందే దొంగతనం చేయాల్సిన కర్మ పట్టింది. నానా, అమ్మ భోజనానికి రమ్మంటోంది. ఎస్ కమింగ్. మా నాన్న చాలా మంచివాడు.
చేశాడు అదేటమ్మా అంత సడన్ గా నా మీద ప్రేమ పుట్టింది అది కాదు నాన్న కార్ నాకేగా కొనిస్తానన్నారు నాకు కూడా కొనిస్తానన్నారు నీకు కొనిస్తానమ్మా పొట్టలో గ్యాస్ బెలూన్ ఉందా ఏమిటి బెలూన్ కదమ్మా ఏదో బాధగా ఉంది ప్రొద్దున్నీ ఒకటే బాధగా ఉందమ్మా అమ్మా నాన్నగారు కొంట్లో పులాసగలేదట ఇప్పుడు ఫోన్ చేయకుండా ఉపవాసం ఉంటారట ఏమిటండి ఎందుకు భోజనం మానేస్తారు ఏమిలే జానకి కలెక్టర్ గారింటో పార్టీ కదా చాలా తినేశాను కలెక్టర్ గారింటికి చావు కదా మీరు వెళ్ళారు కలెక్టర్ గారి దగ్గర నుంచి మన మున్సిపల్ బిల్ కలెక్టర్తో పెళ్లి జరుగుతుంటేనే డిన్నర్కి వెళ్ళాను వాళ్ళు ఏం పెట్టారో ఏమిటో ఏది జరిగి నొప్పి తగ్గిపోయింది అయ్యో అలా తగ్గిపోయినట్టే కనిపిస్తుంది తర్వాత అది టైఫాయిడ్ నర్తిస్తుంది అని నొప్పి అక్కడ నొప్పి రాసింది చాలా విచిత్రంగా ఉంది నాన్నగారి పొట్టలోంచి సిగరెట్లు పడుట ఆ మధ్య అక్కడ ఫోటో నుంచి విభూతి పడ్డట్టు నాన్నగారి కడుపులోంచి సిగరెట్లు పడ్డో బలబలే అమ్మా ఇది తప్పకుండా నాన్నగారి సిగరెట్ల మహత్యమే దొంగతనం చేస్తారా అది కాదు జానకి నువ్వు బీరువా తాళం సరిగ్గా వేయలేదు నీకు శ్రమ తగ్గిద్దామని రేపు కూడా కూడా ఇవ్వాలి జానకి జానకి ఈ చిన్న విషయానికి ఇంత రాతంకం చేస్తావెందుకు ఇంతకుముందు ఎప్పుడైనా దొంగతనం చేశాను ఇదిగో నేను ఊరు వెళ్ళేటప్పుడు వారం రోజులకు సరిపడ విసిగి ఇంత ఇంకుబాటులో పోసిందే కదా నువ్వు చెప్పదలుచుకునే ఏదైనా ఉంటే సూటుగా చెప్పు కానీ ఈ వయసులో నన్ను ఇలా గుంజలు తీర్చడం నీకు న్యాయం కాదు ఇక ముందు ఎప్పుడూ పొరపాటు చేయను ఈ తాళాన్ని దగ్గర ఉంచు చూడండి చిన్న విషయంలోనైనా మీరు నా దగ్గర అబద్ధాలు ఆడకూడదు అది ఏమాత్రం నేను తట్టుకోలేదండి నిజమే జానకి ఆఫ్టర్ ఒక చిన్న సిగరెట్ గురించి చిచ్చి చిచ్చి ఇంత రాత్రంతో జరిగిపోయింది గోపి అందమైన పిల్ల ముద్దుగా నిన్నే పిలుస్తోంది వస్తున్నా వస్తున్నా నన్నేగా పిలిచింది నేను పిలిచింది దోడని ఎద్దును కాదు ఏ తిక్క తిక్కగా ఉందా నువ్వు ఆ రైస్ మిల్ కూతురువేగా రైస్ మిల్ పిల్లల్ని కలదు మిస్టర్ నాకు తల్లిదండ్రులు ఉన్నారు నా బుజ్జి మీ ఇంట్లో దూరింది అయినా కనపడ్డ ప్రతి వాళ్ళ ఇంట్లోకి దూరటం ఇది అలవాటు ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడు నీ దగ్గర ఏమైందిరా దూరకం ఎందు గురు అయ్యో నా బుజ్జి ఇక్కడుందా చదా దూర బయపెట్టి చేస్తావేట్రా నా పరువు పోతుందిరా ఇక్కడ కొట్టే మనగాడు బయలుదేరాడండి ఏంటమ్మా నువ్వు ఏమనుకుంటున్నావు నా ఇంటికి వచ్చి నన్నే బెదిరించావు బెదిరించినట్టి ఏదో నోరు లేని తోడ గట్టి పెట్టడానికి వచ్చింది నేను అప్పటికీ తనకి చెప్పాను ఇలాంటి అడ్డమైన కొంపల్లోకి దూరద్దు అని అయినా చదువు సంజయ లేని పల్లెటూరు బయటది అసలు నీతో మాట్లాడడం నాదే తప్పు ఏంటి నాకు చదువు సంజయ లేదా ఇదిగో మిస్ ఐ ఆల్సో ఇంగ్లీష్ నీ సంగతి టుడే నాట్ ఐ విల్ రేప్ ఏంటి నన్ను రేప్ చేస్తావా యు ఇడియట్ ఫూల్ స్టూపిడ్ స్కౌండర్ ఇడియట్ రాస్కల్ బ్లడీ ఫూల్ రోక్ జంట గాను ఉంటే ముచ్చట పడుతూ ఉంటాను
అదిగో దానిపైన దానిపైన ఇంకా పైన అమ్మేది కదండి కొట్టుదండి నాకు కావాల్సిన ఈ కొట్లు ఏమిలో ఆటో పంట పగలి ఎంత ధైర్యంగా ధాన్యం దొంగరవాడని చెప్తున్నారు ఆ ధాన్యం మనం పండించిందిగా ఇన్నాళ్ళు మనం చేత కనిపేసి వల్ల చూసి ఊరుకున్నాం ఈ అరాచకాన్ని ఈ రోజు అంతం చేద్దాం ఆగ్నహ వాళ్ళు అద్దుతుంటానికి మనం అక్కర్లేదు మన పెద్దోడు చిన్నోడు ఉన్నాడుగా ఇది పెద్దోడు చిన్నోడు పంపిత్రమా ఆగు మా అబ్బాయిని అడిగి చెప్తా మూడు మూడే రై పెద్దడా చిన్నడా వెళ్ళి వెళ్ళి వ్యాపారం తెలుసుకోండి వెళ్ళడా చిన్నడా శబాష్ రా శబాష్ ఒరే తలుపులు చూసావా పెద్దోడు చిన్నోడు తడక అదంతా మా అబ్బాయిల మహిమ రే ఆ రారిని బండి కట్టండి రా వీరవయ్య రామయ్య దేవయ్య భీమయ్య మనమంచే గెలిచిందయ్య ఈడియా ఎద్దులకు భయపడి జాతకాన్ని వెదవల్లా మన లారీని వాళ్ళకి అప్పచెప్పడమే కాకుండా వెళ్ళి సంజేసి చెప్తున్నావా రాస్కెల్ చూడాలడు ఆ ఎత్తుల గురించి నీకు కొత్తగానే నాకు పాతే వాటికి చుట్టుపక్కల చాలా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి రేపు ఎలక్షన్స్ లో ఆ ఎద్దులు నాతో పోటీ చేస్తే స్లైట్ మార్జిన్ లో అవే గెలుస్తాయి కరెక్ట్ మేనేజర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయి రాజా ఈ విషయాల్లో నీకు బొత్తిగా అనుభవం లేదు లారీలో ఉన్న బస్తాలకి లెక్క పత్రాలు లేవు ఇప్పుడు మనం పోలీసుల వరకు వెళ్తే మేలు కంటే కీడే కుదురుతుంది ఆ విషయం తెలిసే వాళ్ళు లారీని ఊరు వైపుకు మళ్లించిపోతున్నారు అందుకని లారీ ఊరు చేరేలోగా మనం తెలివిగా దానికి నిప్పట్టించేయాలి సార్ చెక్ పోస్ట్ పర్మిట్ లేకుండా చేరవలసిన తాలూకు వివరాలు లేకుండా ఎన్నో ఏళ్లుగా లారీలకు లారీలు ధాన్యం ఎగుమతి పోతుంది అదేమిటి అని అడిగే హక్కు మాకు లేదు వాళ్ళు తీసుకెళ్లేది ధాన్యం కాదు సార్ మా రక్తం సార్ సార్ మేము ముస్టడి కొట్టలేదు కోతలు అవగానే ధాన్యం బస్తాలను తీసుకెళ్లడంలో ఉన్న జోరు తిరిగి డబ్బులు ఇవ్వడం లేదు గట్టిగా అడిగితే తలకాయలు కూడా కోసి బత్తాల్లోకి ఎక్కించేస్తారండి వాళ్ళ బ్రోకర్లు తప్ప ఇంకెవరికి ధాన్యం అమ్ముకోవడానికి వీల్లేదండి ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మేము మనుషుల్లా కనపడతాం అందుకే ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్లు పెట్టించేదాని బదులు ఆరు నెలలకు ఒకసారి పెట్టించకూడదా ఏ ఈయన వల్ల కాదా గవర్నమెంట్ ఇచ్చిన పట్టాభూములన్నీ మేమే కూలికి చేస్తున్నామండి అజమాయిషి అంతా అయిందేనండి పెళ్ళానికి తాళి కట్టడం మీరు అనుభవించండి నేను క్షమించాలి గాంధీ బుద్ధుడు యేసు ఒక్కసారే పుడతారు మాలో చాలా మంది వాళ్ళలాగానే బతకడానికి ప్రయత్నించాం కానీ ప్రయోజనం లేకపోయింది దయచేసి మమ్మల్ని మాత్రం గాడ్సెల్గా మార్చకండి సారీ ఐఎమ్ వెరీ సారీ మీ ఫిర్యాదులన్నీ ఒక కాగితం మీద రాసి అందరి చేత సంతకాలు చేయించి నాకు పంపించండి ఆ లారీని భద్రంగా మన కస్టడీలో ఉంచండి అలాగే సార్ సార్ మీకు మేము ఎంతో రుణపడుంటామండి మీ ఫిర్యాదులు ఎక్కడ పంపించాలో అక్కడికి పంపించే ఏర్పాట్లన్నీ నేను చేస్తాను ఓకే వస్తామండి నమస్కారం
ఎక్కడికి లోపలికయ్యా? వెళ్ళడానికి వీల్లేదు, అయ్యగారు లోపల పై అధికారి తో మాట్లాడుతున్నారు. మీ అయ్యగారు నన్ను స్వయంగా రమ్మన్నారు. తప్ప బా, నా చేతికి ఇవయ్యా. దేవుడే వరం ఇస్తే మధ్యలో పూజారు నువ్వేంటి? అయితే ఆ డిన్నర్ కి మినిస్టర్ గారు వెళ్ళలేదన్నమాట. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెంటేషన్ మిస్టర్ రావు. మీరు కాస్త కేర్ఫుల్ గా ఉండాలి. కుర్రకారు మీ మీద ఫిర్యాదు చేసే అవకాశం మీరు ఇవ్వకూడదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? తమరు పై అధికారితో మాట్లాడుతున్నారని మీ ప్యూన్ చెప్పాడు. మీకన్నా పై అధికారి ఎవరుంటారా అని చూసి పదవని వచ్చాను. చూశాను, అర్థం కూడా చేసుకున్నాను. మీ వెనుక ఇంతమంది మహనీయులుండగా నువ్వు చేయిచాచటం మహానీచం. తాత, ఇవన్నీ మీరు చూడకూడదు. నీ గురించి చాలా విన్నాను. పొగరుబోత్తనంతో కొండను ఢీకుంటే కొమ్ములు విరుగుతాయి, అతి తెలివితేటలు ప్రదర్శిస్తే మాడి మసి అయిపోతా. మండేశ్వరుని తలార్చాలని బకెట్తో నీళ్లు పైకి చల్లాడ, నీలాంటి పిచ్చివాడు. కానీ నా ముందున్నది సూర్యుడు కాదు, వరకంచు. దాన్ని ఆర్పడానికి బకెట్ నీళ్ళక్కర్లేదు, గట్టిగా ఉమ్మేస్తే చాలు. వచ్చేస్తున్నారు సైన్యంతో సహా. ఇప్పుడు ఏం చేద్దాం? రే, తలుపులన్నీ మూసేయండి రా. చిన్నారా, కష్టజీవులు కడుపు మండితే ఎలా తిరగబడతారో, ఏం తీర్పిస్తారో కాసుకుంట్రా. మా కష్టార్జితాన్ని కొల్లగొడుతూ మీరు కోట్లు సంపాదిస్తున్నా ఇన్నాళ్ళు మేము చూస్తూ ఊరుకున్నామంటే అది మా చేతగానతనం కాదురా, కేవలం మా మంచితనం. మగతనం ఉంటే పగ సాధించాలనుకుంటే నేనున్నాను, నా మీద మీ ప్రతీకారం తీర్చుకోండి. అంతేగాని ప్రభుత్వ అధికారిని, న్యాయాన్ని కట్టుబడి నిలబడ్డ ఒక అమాయకుడిని మీ పొట్టలు పెట్టుకుంటారా? పెళ్ళై పారాణి కూడా ఆరలేదు, ఒక ఆడకూతురి పసుపు కళ్ళు తుడిచేస్తారా? ధనమదంతో దౌర్జన్యాలు చేస్తే జనం భయపడి దాసోహం చేస్తారనుకున్నారు కదూ, ఆ రోజులు ఎప్పుడో పోయాయిరా. రోజులు దగ్గర పడే మీకిచ్చిన మర్యాద మీరు కాపాడుకోలేకపోయారు. కనీసం మీ ప్రాణాలైనా కాపాడుకోవడానికి ప్రయత్నించండి. బయలుదేరండి రారు కదూ. సరే, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ చావడానికి సిద్ధం కండి. లోపల ధాన్యం ఉంది, నా చేతిలో మండుకున్న దివిటీ ఉంది. గోపి, నువ్వేదన్నా మాట్లాడాలనుకుంటే లోపలికి రా, సెపరేట్ గా మాట్లాడుకుందాం. అంతేగాని నువ్వు అలా బయట నిలబడి పబ్లిక్ గా కేకలేస్తే మా పరువు మర్యాద అన్ని మంట కలిసిపోతాయి. రా. మీరంతా ఇక్కడ ఉండండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు చాలా బలవంతుడు అనుకున్నాను, ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను, కానీ నీకు నీ గిత్తలకి ఏమాత్రం తేడా లేదు. చూడు గోపి, ఇది డబ్బు, నీకెంత కావాలన్నా తీసుకో, కానీ నువ్వేం చేయాలనుకున్నావో మానుకో. ఏమండి, నిజంగా మీకింత మంచి మనసు ఉంటుందో నాకు తెలియదు. తెలుసుంటే అసలు మీకు శ్రమ కలిగించేవాడిని కాదు, అందుకు నేను చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించండి. అమ్మయ్యా, ఈ ఒక్క మాటతో మా గుండెల నుంచి టన్ను బరువు దించేసేవయ్యా. ఏది, అర్జెంట్ గా నాకు షేకండి. అంతేకాదు మావయ్య, ఇన్నాళ్ళు మనకి సమస్యగా మిగిలిన గోపి మనతో చేతులు కలిపాడు, ఈ రోజు నుంచి మనకి సమస్యలే లేవు. పాపం మీ వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తుంటారు. పద సంతోషంగా ఉంది కదూ, నా ఒక్కడి మాటలకే మీ గుండెల మీద బరువు, ఇన్నాళ్ళ మీ సమస్యలకు పరిష్కారం దొరికిందంటే, ఈ ఊర్లో ఉన్న జనం నాలాగే మీకు సహకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ కుటుంబాలంతో సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. అలాగే వాళ్ళు కూడా పిలుస్తాను, వాళ్ళకి రావాల్సిన డబ్బు లెక్క చూసి ఇచ్చండి. నాకన్నా బుద్ధి చెప్పేది, నీ మనుషులు లోపలికి రమ్మనరా, వాళ్ళకి సరి అయిన గుణపాఠం చెప్పడానికి నా దగ్గర మనుషులు ఉన్నారు. నీ దగ్గరున్న వాళ్ళు మనుషులు కాదురా, ఒళ్ళమ్ముకుని తినిబలిసిన పందులు. వాళ్లకు నేను ఒక్కడనే చాలు. Thank you.
డామిట్ ఎవరు ఫోన్ కట్ చేశారు అల్లుడు అర్జెంట్ గా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ముందు ఫోన్ ని రిపేర్ చేయమని చెప్పు అసలు ఫోన్ రిపేర్ గా ఉంటే మళ్ళీ ఫోన్ చేయమంటే అంటే చాలే నీ తెలివి మనం వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇద్దాం పద తాళం పలకూడదాం అవసరం లేదు తాళాలు ఇక్కడే ఉన్నాయి ఇదిగో నీకు మీ మనుషులకి చేరాల్సిన డబ్బు తీసుకోండి తీసుకోండి అయ్యో అమ్మా చూడండి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో లెక్క చూసి ఇచ్చేయండి ఆగండి చూడండి మేము తిరగబడింది మాకు రావాల్సిన దాని గురించి అంతేగాని మీ ఫ్యాక్టరీ మీద దౌర్జన్యం సాగించి మీ ధాన్యాన్ని కొల్లగొట్టాలని కాదు మా ఆవేశం వల్ల మీ ఫ్యాక్టరీ నష్టపోయింది ఆ నష్టాన్ని భర్తీచ్చడానికి మీకు కావాల్సిన డబ్బు కూడా మీరు తీసుకోండి మీరు నిద్రపోతున్న పాపను లేపలేరు ఏడుస్తున్న పాపను ఓదార్చారు బుద్ధిగించారు మీ ఆవేశానికి అర్థం ఉంది నేను కాలేజీలో కూడా నేర్చుకోని పాఠాలు ఈ రోజు మీ ద్వారా నేర్చుకున్నాను ఎవరు మాట్లాడడానికి వీలేదు ఆడపిల్ల ఇంట్లో తినబడి ఉండక ఫ్యాక్టరీలో దానికి ఏమిటి పని రానీ చెప్తాను తలుపు ఎడబెట్టు రై కుర్చీ లాల వేసి కాఫీ పెట్టరా అమ్మా లోపల ఎడబెట్టమని నేనే చెప్పాను నీతో మాట్లాడాలి ఇక ముందెప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చ పిచ్చగా ప్రవర్తించు కూడా ఇంట్లోనే పడి ఉండు ఇచ్చిన డోస్ తో నాలుగు రోజులు ఇల్లు కదలకుండా ఉంటుంది అబ్బా అరిచి అరిచి గొంతు పడిపోయింది రే ఇంకో కాఫీ పడరా ఏం బాగా బాగున్నా ఏం భీవుడు కులాసారా ఏంటయ్యా ప్రతివాడు నన్ను చూసి ఉమ్మేస్తున్నారు ఏం జరిగిందో చెప్పు ఉమ్మేయి అది మానవుడుతోనే చెప్పాలా ఊరవతల గడ్డవల దగ్గరికి వెళ్ళి చూడు నీకే అర్థం అవుతుంది గడ్డి బావా అమ్మా అమ్మా ఇదేం పోయే కాలమే నీకు నీకు దొంగ బుద్ధే ఉందనుకున్నాను ఈ బుద్ధి కూడా ఉందా నా కళ్ళ ముందే పరాయి మగారితో చూసి మారిపోతాం పోరా బాబుయ్ మనం ఇక్కడ చూస్తున్నాడు మిమ్మల్ని నరికి పోగులు పెట్టాను ఆగరా
ఇవి డబ్బించుకున్నవి, ఇవి దొంగతనం చేసినవి. ఏమే ఇంకా తగ్గలేదా ఆయాసం? పరిగెత్తానుగా, అందుకే ఆయాసం. పైగా చెప్తాను చూడు, సిగ్గు లేదా నీకు? ఎందుకు సిగ్గు? మిమ్మల్ని కట్టుకున్నాక నాకు ఏ ఒక్క కోరిక తీరలేదు. ఎంత మాట మావే రే సుభుత్రా, ఇలారా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో వీణ్ణి మించిన అందగాడు లేడు. పెద్ద కొడుకు ఇస్తే సరిపోతుందా? ఏ రోజైనా ప్రేమగా ఒక కట్టు పండుకొనిచ్చారా? పండింకరమే యాజ్ఞ కెలే కొనబెడతాను. ఈ రోజు నుంచి నువ్వు గడప దాటి అడుగు బయట పెట్టావో ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త, ప్రాణాలు తీస్తానంటే నిలువునా తీస్తాను ప్రాణాలు. ఛాన్స్ అంటే నీదేరా, డబుల్ మేము వస్తుంది. కాలేజీలో చదివే పిల్ల, డబ్బున్న పిల్ల, పట్టణం పిల్ల నీకోసం తలకిందులో సపోర్ట్ చేస్తుందంటే నీకెక్కడో మొత్తానికి మత్తు ఉంది. ఒరే తలుపులో ఎలా కొలగా మాట్లాడబోకరా, ఆ అమ్మాయి నిజంగా నన్ను ప్రేమిస్తుందంటావా? రాసిమంటావా? చదువురాదే. ఆ అమ్మాయి ఏం చెప్పింది అన్నావుగా? కాలేజీలో నేర్చుకున్న దానికంటే నీ దగ్గర ఎక్కువ నేర్చుకున్నా చెప్పింది. పైగా నువ్వే కాలేజీని కూడా పోయింది. అదే రా ప్రేమకు మొదటి గంట, ఆ గంట అమ్మాయి కొట్టేసింది, ఇంకో గంట నువ్వు కొట్టేయాలి, అప్పుడే కదా షో ఆరంభం అయ్యేది. మరైతే ఆలస్యం ఎందుకు? ఆ అమ్మాయి ఇంటికి వెళ్దాం, బయటికి రమ్మని చెప్పేద్దాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఈ రోగాలు అన్నొస్తే కుడి చేత్తో రెండు ఎడవ చేత్తో రెండు ఇచ్చుకుంటే బాగా ఎద్దు అని బయటికి ఏంటేస్తాడు. ఏమిటయ్యా ఇది? పదవయ్యా, ఈ రోజు మామూలు ఆ రోజు తీసుకుంటూ ఈ రోజు ఏమిటయ్యా ఏకంగా దుకాణమే అయితే బయటకు అంటే ఇంకో పాత్ర తీసుకో. డబ్బు కోసం కదరా పింజారి, ఇవాళ కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు ఆఫీస్కి. పదవయ్యాఫీ నా పడక, ఇవాళ ఆఫీస్ కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు, నువ్వు కాఫీ అంటూ లోపలికి వచ్చావంటే కటకటాలని కానీ ముగించేస్తాను. అదేంటి అంజీ బాబు, లోపల గుమస్తాలు పోలు బాకీ ఉన్నారు. బాకీ ఉన్నారా? బాకీ ఉంటే గేట్ దగ్గర నుంచి జోలేడు కూడా గాలి లేక బాబు. ఇవాళ ఒకసారి సార్వభౌమారావు గారు మీకు స్వాగతం చెప్పాలని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మీరిక్కడ. ఈ లారీలన్నీ మీ కస్టడీలో ఉంచండి. మీ సార్వభౌమారావు గారిని రేపు 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్ వచ్చి కలుసుకోమని చెప్పి. మేడం ఐఎమ్ సారీ, నీకు చెప్పే అవకాశం కూడా ఉండదు. యువర్ అండర్ అరెస్ట్. నమస్కారం సార్, రండి సార్, రండి సార్. వీలు లేదు సార్, ఆ కాలం మారిపోయింది సార్, కొత్త రూల్స్ సార్. మీ టోకెన్ నంబర్ 17 సార్. ఈ టోకెన్ నేను కీపింగ్ సార్. మీరు ఆ బెంచ్ మీ సిట్టింగ్ సార్. ఏమిటి? నేను బెంచ్ మీద కూర్చోవాలా? పోనీ నా స్టూల్ మీ సిట్టింగ్ సార్. అంజీ అర్చనా ప్రయోజనం లేదు సార్. వాడితో ఆర్గ్యుమెంట్ ఏంటి బావా, ఇలా వచ్చి కూర్చొని సీట్ ఎక్కడ పెట్టాను? అమ్మా రండి సార్. మీరు కాదు సార్, క్షమించండి సార్, టోకెన్ నెంబర్ 16 ఆయన సార్. ఆ తర్వాత ఖచ్చితంగా మీరే సార్. బాబా, ఎంగిలి బీడీలు అమ్ముకునే ఈ అంజిగాడు మన ఎంత అవమానపరుస్తాడా? నేను ఎమ్మెల్యే అవ్వకపోతానా?
అప్పుడు కరతమ్మ నికోబార్ దీవికి ఈ ప్యూనుగా అండమాన్ దీవికి ట్రాన్స్ఫర్ చేయించబోతానా. అండమాన్కి తోండమాన్కి పంపించడానికి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు కదా నీకు ఓటేసి ఏడుగురులో ఆడు ఒకడు ఆడితో నీకెందుకు గొడవ? అవునానా, ప్రజలతో గొడవ పెట్టుకోవచ్చు కానీ అయితే ఓటర్లతో పెట్టుకోకూడదు. ఎరా, నేను నీకబ్బనా నువ్వు నాకబ్బవా? లేలేసుకో. టోకెన్ నెంబర్ 17, టోకెన్ నెంబర్ 17. ఎవడ్రాది? క్షమించండి సార్, మీరే సార్, రండి సార్. నేను కూడా మీలా ఓ ఐఏఎస్. నేను తలుచుకుంటే మీకంటే ఓ మెట్టు పైకెళ్ళి నేనేమిటో నిరూపించుకోగలను. నా ముందు నిలబడక్కర్లేదు. యు మే సిట్ డౌన్ ప్లీజ్. ఈ మాత్రం మర్యాద అయినా తెలిసింది, సంతోషం. ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలో తెలుసుకున్నాకే నేను ఈ సీట్లోకి వచ్చాను. తగ్గిపెట్టు కావాలి. ట్రై టు రెస్పెక్ట్ మై చైర్. ఆ సీట్లోకి వచ్చిన ఎంతమంది నేను బయటకు పంపించాను, నువ్వు కూర్చుని ఆ సీట్ని అడుగు, అదే సాక్ష్యం చెప్తుంది. మనోబలం ప్రజాబలం అండగా ఉంటే పోయిన పదవులు కూడా వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఐ ఆమ్ సార్వభౌమారావు. నా పేరు చెప్తే ఈ జిల్లా మొత్తం గడగడలాడిపోతుంది. సో వాట్, ప్రజలకి కృష్ణుడు ఎంత తెలుసు, కంసుడు కూడా అంతే తెలుసు. జనం రాజును చూసినా భయపడతారు, రౌడీని చూసినా భయపడతారు. అంటే గతాన్ని మనసులో పెట్టుకుని నన్ను సాధించాలని వచ్చావన్నమాట. డబ్బు మదంతో ఆనాడు నువ్వే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఆ బాధ నుంచి తేరుకుని నాకంటూ ఒక హోదాను వ్యక్తిత్వాన్ని పెంచుకుని ఈనాడు ఈ ఊళ్ళో ఒక పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నాను. సమాజంలో నాకున్న గౌరవాన్ని, సంసారంలో ప్రశాంతతను భంగం చేయాలని ప్రయత్నించు. ఆనాడు డబ్బు నాకు లేదు, ఈనాడు నీకు ఎంత డబ్బు కావాలో విశ్రాంతిలో పారేస్తాను. ఇక నుంచి వెళ్ళిపోయాన్ మిస్టర్ రావ్. ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి లోపలికి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాను. ఆ గౌరవ మర్యాదలు కాపాడుకోండి ప్లీజ్. సిడ్డాం. పరువు, ప్రతిష్ట ఇవన్నీ మీ ఊరి ప్రజలు మీ మీద సదభిప్రాయంతో సగర్వంగా సమర్పించుకున్న సన్మాన పత్రాలు. ఇది ధాన్యం దొంగరవాణా చేసిన ఫైట్. ఇది అమాయక రైతుల పొట్టలు కొట్టిన ఫైట్. ఇది సరిహద్దురాళ్ల సవరింపు ఫైట్. మీ పరువు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఈ ఫైళ్లలో ఎలా నిండిపోయాయో చూడండి. త్రాసుకున్న ముళ్ళు అటూ ఇటూ ఎంత ఊగినా అలసిపోయి ఒకే పక్క వాలటం జరగదు. అలాగే చట్టం కూడా చతికిలబడి కూర్చోదు. We will meet in the court. సావిత్రి, ఈ సావిత్రి ఆ రోజు ఈ సత్యవంతుడు ప్రాణాలు కాపాడుండకపోతే మీ పరువు మర్యాదలు ఏమై ఉండవు ఆలోచించారా? ఏమండి, నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నానని కదా మీరు అంటున్నారు. అంటారండి, అంటారు నా ఒంటరి జీవితం గురించి. మీరు ఒక్కరోజైనా ఆలోచించారా మేడం? ఇంటికి వచ్చేసావా? మిమ్మల్ని చూడాలని ఎవరో వచ్చారండి. నేను ఇప్పుడు ఎవరిని చూడనని చెప్పు. గోడ కొట్టిన బంతిలాగా తిరిగొచ్చానేమిటా అని ఆలోచిస్తున్నావా లేక ఆశ్చర్యపోతున్నావా? ఎగిరే గాలిపటం ఆకాశంలో ఎన్ని వేషాలు వేసినా చివరికి చేరేది భూమి మీదకి. 20 ఏళ్లు గడిచినా నీలో అహంకారం, మాటల్లో కరుగుతనం తగ్గలేదు. నీతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి, అందుకే ఒంటరిగా వచ్చాను. క్షమించండి, 24 గంటలు నేను గవర్నమెంట్ సర్వెంట్ని. ఎలాగో వచ్చారు కాబట్టి కాఫీ తాగి వెళ్ళండి. లక్ష్మి, 2 కాఫీలు. ఒక దాంట్లో పంచదార తక్కువ, అది వీరికి. సావిత్రి, ఇన్నాళ్ళు ఇక్కడికి వచ్చిన కలెక్టర్లందరినీ గడగడలాడించిన సార్వభౌమారావు ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ కలెక్టర్ ముందు తలవంచాడు అంటే రేపు ఊళ్ళో నలుగురు మన ఇద్దరి మధ్య ఇంకేదో ఉందనుకుని మాట్లాడతాడు. అదే ఏమని? ఏది మాట్లాడినా తప్పే. ఇవాళ సమాజంలో మనం బతుకుతున్న దారులు వేరు. నేను వ్యాపారం చేస్తూ గౌరవంగా బతుకుతున్నాను, నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థానంలో ఉన్నావు. పైగా నాకు భార్యాబిడ్డలు కూడా ఉన్నారు. మరి నాకు? మా ఆయన ఎక్కడని చూస్తున్నారా? చచ్చా, నువ్వు అలాంటి తప్పుడు పని ఎప్పుడూ చేయవని నాకు తెలుసు.
మరి మీరు చేసింది? అంతేనండి, మీరు పెళ్లి చేసుకోవడం, మరో ఆడదాని భర్త కావడం మీకే చెల్లింది. 20 ఏళ్లుగా నన్ను అనాథగా వదిలివేయడం కూడా మీకే చెల్లింది. 8 ఏళ్లు ప్రేమాయణం సాగించి 3 ఏళ్లు కలిసి కాపురం చేసిన దాన్ని ఒక్క నెలలో మర్చిపోవడం కూడా మీకే చెల్లింది. మీరు పెళ్లి చేసుకున్నారన్న వార్త తెలియగానే ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇన్నేళ్లు అన్ని బాధలు భరిస్తూ జీవోత్సవంలో ఎందుకు బ్రతుకున్నారో తెలుసా? మనకు పుట్టిన బిడ్డ కోసం. ఎక్కడుందో చెప్పండి. అమ్మాయిని హాస్టల్లో ఉంచి నేను పై చదువులకు వెళ్ళినప్పుడు మాయమైంది. నా బిడ్డ ఎక్కడుందో చెప్పండి. అడిగాను మిమ్మల్నే. నన్ను అడిగితే నేనేం చెప్పగలను? నన్ను కాదని నువ్వు వెళ్ళిపోయిన రోజున నీతోనే ఉందిగా. మీకు తెలియదంటే నేను నమ్మను. నా పైన కక్షతో నా బిడ్డను గొంతు పిసుకు చంపేశారా? చెప్పండి, నా బిడ్డను ఏం చేశారో చెప్పండి. మేడం మేడం, సార్వభౌమరావు కేసు తాలూకు అన్ని సాక్ష్యాలు పట్టేశాం. సారీ మేడం. ఎందుకు భయపడతారు? వీరికి కూడా తెలియనివ్వండి. అయిపోయింది, ఫైల్ కూడా సిద్ధమైపోయింది. ఇక నేనేమి చేయలేను. మిల్లు నుంచి లారీలు బయటకు వెళ్లిన సంగతి నాకు తెలియదు. ఒక పెద్ద మనిషి తన వస్తువు తనకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? సావిత్రి, అమ్మాయి విషయం నాకు నిజంగా తెలియదు. నేను మిల్లు విషయం మాట్లాడుతున్నాను. మరి నేను వెళ్ళొస్తాను మేడం. అలాగే, నేను కూడా వస్తాను. ఆగండి, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నా ప్రాణాలు ధారపోసైనా సరే నా కూతురు ఎక్కడుందో తెలుసుకుంటాను. అందుకు నేను ఎంతకైనా తెగిస్తాను. ఎంత డబ్బు కట్టినా పర్వాలేదు, ఈ లారీ కేసులో మనం తప్పకుండా నెగ్గాలి. ఆ కలెక్టర్కి మన తడాకా చూపించాలి. ఇది మా ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. కేవలం ఒక సిగరెట్ కోసం నేను అబద్ధం అడితేనే జానికి తట్టుకోలేదు. అలాంటిది తనతో పెళ్లి కాకముందే తన భర్తకు ఒక భార్య కూతురు ఉన్నారని తెలిస్తే జానక భరించలేదు. ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎందుకు దాచారని జానక ఏడిస్తే నేను తట్టుకోలేను. తనొక జానకనని, తన భర్త ఒక శ్రీరామచంద్రుడని గర్వంగా బ్రతుకుతున్న జానకి ఎవరో వదిలేసిన స్థానాన్ని తను ఆక్రమించానని తెలిసిన మరుక్షణం నా జానక నాకు దక్కదు. అందుకే ఈ రహస్యాన్ని దాచడం కోసం, నా జానక కోసం చేస్తున్న ఉద్యోగం ఉన్న ఊరు వదిలి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాను. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి? ఆ గోపి గారు ఎప్పుడు కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కలెక్టర్ గోపితో చెప్పి, గోపి వనిత్తో చెప్పి, వనిత జానికమ్మతో చెప్తే బావా ఇన్నేళ్లు నువ్వు దాచిన రహస్యం కాస్త నడిపదారులో ఉంటుంది. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు. అయ్యో అయ్యో, ఎవరయ్యా కారణం గుర్తుందా? ఏమ్మా బిడ్డలన్నా రోడ్లో వదలచ్చా? కలెక్టర్ గారి బండి వస్తుంది. యా కలెక్టర్ గారి కారు రోడ్లో నడుస్తుందని చెప్పి మేమంతా ఆకాశంలో నడవాలా? ఏమ్మా పాపకేం దెబ్బలు తగలేదు కదా? ఐమ్ సారీ మా, నాదే తప్పు. సారీ అంటే సరిపోతుందా? ఇదే మీ కూతురు జరిగితే ఊరుకునేవారా? చెప్పండి. వనిత, ఈవిడ మన కొత్త కలెక్టర్ గారు, చాలా మంచి మనిషి. నువ్వు కొంచెం ఉండు. నమస్కారం అమ్మా, ఈమె సార్వభౌమరావు కూతురు. అలాగా, ఈ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పలేదు గోపి. చట్టం అందరికీ ఒకటే. చూడమ్మా, నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చుకోవాలి. వస్తా గోపి. వస్తానమ్మా. ఏమండి మీ కార్ తాళాలు? థ్యాంక్ యూ. మీ కూతుర్ని వదిలేసి వెళ్తున్నారే మీ పాప, తీసుకోండి. థ్యాంక్ యూ. జానకి. ఏమిటండి? రేపు నీ ఇద్దరు కూతుళ్ళకి నిశ్చితార్థం, వెళ్లి చూపులకు వస్తున్నారు అని ఏర్పాట్లు వచ్చాయి. ఏమిటండి హడావుడి? మాట్లాడదు చెప్పినిచ్చాయి. నా కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేసి బయటకు పంపుతాను, అప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేదు. సుధా, ఏమండి? ఒక మాట. ఒక నిమిషం.
అమ్మాయిలు ఇంకా రెడీ కాలేదా? ప్రొద్దుటి నుంచి అమ్మాయిలిద్దరూ కనపట్టలేదండి. జానకి, అమ్మాయిలిద్దరూ ప్రొద్దుటి నుంచి కనిపించట్లేదని తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు చెప్తున్నావు? అది కాదండి, వాళ్ళ స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్లేరేమో అనుకున్నాను, ఇప్పటి వరకు రాలేదండి. బావా, ఈ మాత్రం దాని కంగారు పడతానెందుకు? మన అమ్మాయిలకేం కన్నం కరా కాలం కరా. భుజంగం గారు నీకు బాల్య స్నేహితుడు, బాగా తెలిసినవాడు కాబట్టి శుభముహూర్తం దాటిపోకుండా ముందు నిశ్చితార్థం జరిపించేద్దాం, ఆ తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. నేను మాట్లాడి నాకు చెప్తాలే. భుజంగం గారు అమ్మాయిల్ని పొద్దునే గుడికెళ్లి అర్చన చేసిరమ్మన్నారు, అక్కడేదో కొంచెం లేట్ అయి ఉంటుంది, కారణంగా వచ్చేస్తారు. ఇలా ఒక టిఫిన్ చేద్దురుగా రండి, తర్వాత తీసుకోవచ్చు. ముందు తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఈ పెళ్లి చూపులు అంటూ చేసేది సంప్రదాయం కోసమే కదా. ఒరే రావు, ఒరే పారా పారా. నాన్నా, వనిత ఏమిటిది? వేళాకోళం కాదు నాన్న, దేవుడు సాక్షిగా చదువుకు గుండెలో పెళ్ళైంది. సుధా, ఎంత పని చేశావమ్మా? అమ్మా, దాని తప్పేం లేదమ్మా, కావాలని నేనే పెళ్లి జరిపించాను. నిజంగా నాకేం తెలియదు. సుధా, నువ్వు ఆ దండ తాడి ఇంకో క్షణం ఇక్కడ ఉంటే నేను చంపేస్తాను, పోరా బయటికి. అతను ఏంటి అల్లుడు? అతను మీద చేసుకునే హక్కు నీకు లేదు. ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడు. నా మాట తొందరపడకు. సిగ్గు లేకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావురా? ఒరే, అమ్మాయిల్ని అందంగా కనటం కాదురా, వాళ్ళని సక్రమంగా పెంచడం నేర్చుకో. పదండి. సుధా, ఇంకా ఎక్కడ నుంచున్నారేంటి? వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. వనిత, నక్కింట్లో నలుగురు ఎదట నా పరువు మర్యాదలను మంట కల్పింది చాలక ఆశీర్వాదం కోసం తీసుకొస్తున్నావా? ఆగండి నాన్న, తప్పు చేసింది మేము, దయచేసి అక్కనే అనకండి. ఈ పెళ్లి జరగదా నోర్మయ్య. అక్క, ఇప్పుడు నువ్వేమంత తప్పు చేశావని ప్రేమించడం నేరం కాదు అక్క. అతను ఇప్పుడు నీ భర్త, మన కుటుంబంలోని వ్యక్తి, అతన్ని వేరు చేసి మాట్లాడుకుంటు. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్ను క్షమించడానికి నేనెవర్నమ్మా? నువ్వు చదువుకున్న దానివి, సంస్కారం ఉన్నదానివి, నీకు తెలియదంటూ ఏముంది చెప్పు. చూడమ్మా, కన్నవారిని కాదని కుటుంబ గౌరవాన్ని లెక్క చేయకుండా ఇలా పెళ్లి జరిపిస్తే నీ కాలేజీలో నీకు ఆదర్శం అని తాను బిరుదిస్తారా చెప్పమ్మా. అమ్మా, వనిత, చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా ఈ తల్లి మందు తెచ్చి వేసే వరకు కాసు కూర్చునేదానివి. చెల్లెల భవిష్యత్తు గురించి నాతో చెప్పకుండా ఎందుకమ్మా తొందరపడ్డావు? ఇప్పుడు నా గుండె గాయమైంది, రక్తం కారుతోంది, ఏం మందు వేస్తావు? ఇప్పుడు నేనేం తప్పు చేశాను? అందరూ నన్ను ఇలా నిలదీస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు నా సంగతి మనందరికీ తెలుసు, కానీ ఒక్కరూ పట్టించుకోలేదు. ఎందుకని? అతను డబ్బు లేని పేదవాడనగా. మనిషి పుట్టుకతోనే డబ్బును చదువును వెంటేసి పుట్టలేదు. అమ్మ చదువుకోలేదు కానీ ఆస్తుంది, అందుకేగా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు. అలాగే తమ్ముడు చదువు రాలేదు, శోభ బాగా చదువుకుంది. ఆ డబ్బు కోసమేగా శోభ రాజును పెళ్లి చేసుకుంది. వనిత, మా గురించి మాట్లాడితే ఊరుకోను. ఏ, నేను అడగటంలో తప్పే ఉంది? అడగటంలో తప్పు లేదు, కానీ అడిగే హక్కు మాత్రం నీకు లేదు. ఏమన్నా నాకు హక్కు లేదా? అవును, నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అంటూ ఉన్నారు, నీకు ఆ దిక్కు లేదు. చూడు, ఇన్నాళ్ళు నువ్వు చెల్లెలుగా భావిస్తున్న సుధ నీకు చెల్లెలు కాదు, మా ఆయన నీకు తమ్ముడు కాదు. అమ్మ అమ్మ అంటూ పెనవేసి తిరుగుతున్నావు, అమ్మ నీ కన్న తల్లి కాదు. శోభ, ఈ పెళ్లి జరిపించినందుకు నువ్వు నన్ను కొట్టు చంపు అంతేగాని తిప్పులేని దాన్ని మాత్రం మళ్ళీ ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. శోభ, ఊరుకోమ్మా. ఎంతకాలం అతయ్య నోరు మూసుకోవటం? ఇప్పుడు ఈవిడ చేసిన పని నిజంగా మీ కన్నపుత్రి అయితే చేస్తుందా? మన ఇంటి పనులు తీస్తుందా? చెప్పండి. అమ్మా అమ్మా, మాట్లాడవేంటమ్మా? శోభ చెప్పింది అబద్ధం కదా?
నా కూతురు అయితే ఎవరితోనూ మాట్లాడకూడదు, నా కూతురు అయితే ఎవరితోనూ పోట్లాడకూడదు అని ఎప్పుడు శాసించేదానివి. కానీ ఈ రోజు నేను నీ కూతురు కాదని అంత గట్టిగా చెప్తుంటే ఎందుకమ్మా మాట్లాడు? ఎందుకమ్మా ఈ మౌనం? అంటే శోభ చెప్పింది కాదు, నాకే శిక్షణ వేయండి, కానీ నిజాన్ని మాత్రం నేను భరించలేను. వనిత, జానకి నిన్ను కన్నతల్లి కాదు, రాజాసుధులను కన్నతల్లి. నేను అనాథన. అంటే ఈ కుప్పతొట్టులోనే దొరికితే నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు? లేదమ్మా, మాకు పిల్లలు పుట్టలేదని నాన్నగారు నిన్ను అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చారు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాకే నా కడుపు పండి రాజాసుధులు పుట్టారమ్మా. వాళ్ళు పుట్టాక నన్ను ఇంట్లోంచి బయటికి ఎందుకు తరివేయలేదమ్మా? కన్న మమకారాన్ని కురిపించి ఇంట్లో నాకు స్థానాన్ని ఎందుకు కల్పించారు? నా తల్లిదండ్రుల్లా లోకంలో ఇంకెవరూ లేరని నేనెంత గర్వపడుతున్నాను. ఇప్పుడు నాకు మీరందరూ, నేను మీకేం కానన్న ఈ నిజాన్ని నేను ఎలా తట్టుకోగలను? నా మనసును ఎలా మార్చుకోగలనమ్మా? నువ్వెందుకమ్మా మనసు మార్చుకోవాలి? నువ్వు మా కడుపును పుట్టకపోయినా నువ్వు ఇంటి కూతురువే. ఏమ్మా వనిత, నిన్నెప్పుడైనా పరాయిదల్లా చూశానా? అది నీ మంచి మనసుకు నిదర్శనం. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో అనాథిగా పెరిగాను, మహారాణిగా బ్రతికాను, నీ అందరి మనసును నొప్పించాను, శోభతో గొడవ పడ్డాను, రాజాను సుధను తిట్టాను. నీ అందరూ నన్ను క్షమించండి. నానా, నీ ఇంటి ఆడబడిచిన అనుకుని నేను చేసిన మంచి పని ఒకటి సుధకు పెళ్లి జరిపించడం. పెంచిన బిడ్డగానైనా నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళని ఆశీర్వదించండి ప్లీజ్. జరగవలసిందేదో జరిగిపోయింది, ఇక బాధపడి ప్రయోజనమే ఉంది. అలాగే ఆశీర్వదిస్తాను. సుధా గెలారు. అమ్మా రామ్మా, సుధా మీరు రండి. నాన్న బంతి వెళ్ళిపోతుంది. వనిత, గోపి నన్ను ఇక్కడికేదో తీసుకొచ్చావు. నీకు కావలసిన తోడు కోసం, నీడ కోసం కలెక్టర్ అమ్మగారు చాలా మంచిది. ఒక నిమిషం ఇక్కడ ఉండు, లోపలికి వెళ్ళొస్తాను. గోపి, అమ్మా నాన్న లేని అనాథని మాత్రం ఎవరికి తెలియకూడదు. నాకు అందరూ ఉన్నారు, ఉన్నారనుకునే నేను బ్రతుకుతున్నాను. వనిత, చేసి ఈ మాత్రానికే వెళ్ళరా. నీ మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియటం లేదు. మీకు ఎలా తోస్తే అలా చేయండి, కానీ వనితకు మాత్రం కొన్నాళ్ళు మీరు ఆశ్రయం ఇవ్వాలి. తన చెల్లెలి పెళ్లిలో గొడవల కారణంగా ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. అది సరే, రేపు ఎవరైనా నా మీద ఏ కిడ్నాప్ కేసు పెట్టరు కదా. అలాంటిది ఏమి ఉండదు, నాది హామీ. రామ్మా రా. వనిత, మరి నాకు మీ నాన్నగారికి మధ్య యుద్ధం నాకు తెలుసండి. అది తెలిసి కూడా నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నీ తెగింపుని ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇది నా ధైర్యం కన్నా మీ ఔదార్యాన్ని నిరూపిస్తుంది. కానీ నేను అనవసరంగా మీకు శ్రమ కలిగిస్తున్నానేమో. అలాంటిదేం లేదమ్మా. కొన్నేళ్ల క్రితం నీలాంటి ఒక ఆడపిల్ల కట్టుకున్న భర్త కోసం ఆస్తిపరుడైన కన్నతండ్రిని కూడా కాదని ఇల్లు వదిలిపెట్టొచ్చింది. నువ్వెంతవరకు చదువుకున్నావు? ఐఏఎస్ చదువుతున్నాను. ఐఏఎస్? మీ నాన్నగారు చదవమన్నారా? వద్దన్నారు, అయినా నేను చదువుతున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నాను. నాకు ఉద్యోగం ఏదైనా ఇప్పించండి. అలాగే, నిజంగా నీకు ఉద్యోగం చేయాలని ఉంటే ఈ ఇంట్లోనే ఉండు. రోజు నన్ను అమ్మాని పిలవడానికి ఓ కూతురు కావాలి. నువ్వు పిలుస్తావమ్మా. గోపి, నాకు అమ్మని చూడాలనుంది.
ఒక్కసారి అమ్మని చూసి అమ్మ వెళ్ళొస్తానని చెప్పి వచ్చేస్తాను. వస్తాను. ఆగు. అంత పౌరుషంగా వెళ్ళిపోయిందని సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? నడు బయటికి పోయి. గెట్ అవుట్. నేను వెళ్ళను. అమ్మయ్యా వెళ్ళటం లేదట. అమ్మ మీద మమకారం అందరికంటే ఈ ఊళ్ళో ఆవగించం తక్కువ. అందుకే చాలా సంతోషం. కానీ గోపి, అర్ధరాత్రప్పుడు నిద్ర లేచి అమ్మ అమ్మ అని ఏడిస్తే నేనేం చేయను? చుర్రు రెండించి ఓ పాలు పిక్ రోట్లో పెట్టండి, సరిపోతుంది. ఆవుదోడు అరుస్తుంది, దానికి ఆకలిగా ఉన్నట్టుంది, కాస్త పచ్చగడ్డి పెరగలు పడాయి. మామయ్యా, వనిత వెళ్ళినప్పటి నుంచి అది గడ్డి పెర కూడా కొరకలేదు. నోరు లేని జంతువుకున్న పాటి ప్రేమ కూడా మనకి లేకుండా పోయింది. జానకి, పరుగు ప్రతిష్టల కోసం పాకులాడడం, ప్రాణాలు వదలడం చేస్తారు గాని, అయ్యో ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, దాన్ని మళ్లీ తీసుకురావాలని మీకేనాడైనా అనిపించిందా? అవడానికి లక్షాధికారి కూతురే గాని అనాథలాగా పరాయి పంచన తలదాచుకుంటోంది. ఇది మీకు గౌరవం కదండి? అదేం ఒంటరిగా వెళ్ళలేదు, వెళుతూ వెళుతూ ఈ ఇంటి గౌరవాన్ని పరువు ప్రతిష్టల్ని గంగలో కలిపి వెళ్ళింది. నన్ను ముక్కల ముక్కలుగా నరికేయాలనుకుంటున్న కత్తికి పిడిగా తయారైంది, ఆవిడతో చేతులు కలిపింది. నాన్న, అక్క మన ఇంటి గౌరవాన్ని బజారు పాలు చేసిందనేగా మీ బాధ. మీరు చాలా పొరపాటు పడుతున్నారు నాన్న. మన ఇంటి గౌరవం బజారు పాలు పడకుండా తనే వీధిని పడింది. ఇన్నాళ్ళు ఈ నిప్పు లాంటి నిజాన్ని ఎందుకు నా కడుపులో దాచుకున్నానో తెలుసా? అక్కయ్యకు మాటిచ్చాను కాబట్టి. నాన్న, నేను ప్రేమించినంత మాత్రాన ఈ పెళ్లి జరగలేదు. నేను కాలు జారాను. ఆ తప్పు కప్పిపుచ్చడానికి నా మెళ్ళో మూడు ముళ్ళు వేయించింది. చిచ్చిబాబు, ఇదంతా మనోరు కోరంబాబురా, నేను మినిస్టర్ అయ్యాక నీ పేరు రాసేస్తాను. ఎక్కడైనా గడ్డిబాబు ఊడుంటావా? గడ్డిబాబు ఎందుకు ఊగుతుందిరా? ఎవరన్నా ఉంటే ఊగుతుంది లోపల. దాని లోపల ఎవరో ఉన్నారు అనమాట. ఎక్కడా? ఇదిగో. నువ్వు ఇక్కడే ఉండు, నీ ఊళ్ళో వెళ్ళి చిరాన్ని తీసుకొస్తాను. లోపల నుంచి ఎవరిని బయటికి పోనివ్వు. వాళ్ళిద్దరిని ముక్కలు ముక్కల కింద నరికి అవసరం పడేస్తాను. ఏమయ్యా పెద్ద మనుషులు, వాళ్ళిద్దరిని బయటికి లాగండి, నేను నరికి అవసరం పడేస్తాను. రే తలుపులు, ఇవాళ నా చేతిలో నీ చావు ఖాయం. లాగండి. ఇత్తూడా దీనికినటయా ఇంత గొడవ చేశావు? బుద్ధి లేకపోతే సరే. ఏమయ్యా నువ్వు కూడా ఉమ్మే చెల్లు. చాలు బాబు చాలు. మీరా? అవును. ఇవాళ ఆదివారం కదా, టోకెన్ సిస్టమ్ లేదు, లోపలికి వెళ్ళి కూర్చోమన్నాడు. ఎంతైనా నా ఉప్పు తినవాడు కదా, నా కూతుర్ని ఇంకా నీ ఇంట్లో ఎన్నాళ్ళట్టు పెట్టుకుంటావు అని. ఆ అమ్మాయికి మీ పంచన ఉండటం ఇష్టం లేక నా దగ్గరకు వచ్చింది. రమ్మని ఆహ్వానించను లేదు, పొమ్మని ఆజ్ఞాపించను లేను. కూతురు దూరమైందని నా భార్య ఎంత బాధపడుతుందో తెలుసా? ఆవిడ భోంచేసి నాలుగు రోజులైంది. నాలుగు రోజులు అంటే కేవలం 96 అవర్స్. ఈ మాత్రానికే మీ భార్య పుత్రికా వియోగాన్ని భరించలేకపోతుంది. అలాంటిది నేను? నా బిడ్డను పోగొట్టుకుని 19 సంవత్సరాలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒంటరిగా ఎంత నరక యాతన అనుభవిస్తున్నానో మీకు తెలియదండి. నాకు తెలుసు. ఆ కసిని మనసులో పెట్టుకుని నువ్వు నన్ను సాధించాలని వచ్చావు, కానీ నేను అందుకు రాలేదు. ఐ హావ్ కమ్ ఫర్ ఎ డీల్. నిజంగా నువ్వు నీ కన్న బిడ్డను చూడాలని మదన పెడుతుంటే, ఆ బిడ్డ కోసం నువ్వు తిరగడం నిజమైతే ఆ అమ్మాయిని గురించిన రహస్యాలు నాకు తెలుసు. అమ్మాయిని గురించిన వివరాలు మీకు నిజంగా తెలుసా? చెప్పండి. నా చిట్కాలు ఎక్కడుందో చెప్పండి. చెప్తాను. ముందు కేసు విత్తడా చేస్తున్నానని ఆర్డర్ రాసిస్తూ ఒక తెల్ల కాగితం మీద సంతకం చేసేవు. నీకు ఆ వివరాలన్నీ చెప్తాను.
దానికి దీనికి ఏమిటండి సంబంధం? నీకు నీ ఉద్యోగం ఎంత ముఖ్యమో నాకు నా ఆత్మగౌరవం అంత ముఖ్యం. వివరాలన్నీ చెప్తాను, ముందు తెల్లకాయత మీద సంతకం చేసి. తెల్లకాయత మీద సంతకం పెట్టినంత మాత్రం చెల్లదండి, కేసు కోర్టులో దాఖలైంది. సావిత్రి ఎమ్ముడి దగ్గరికి వెళ్ళి భర్త ప్రాణాలు తెచ్చుకుంది. నువ్వు అంత చేయక్కర్లేదు, సంతకం మాత్రం చేసివు, మిగతా విషయాలన్నీ మా లాయరే చూసుకుంటాడు. అలాగే. సంతకం ఒక్కటే సరిపోదు, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. దేనికి? ప్రశ్నలు అడక్కు. సరే చెప్పండి, ఎక్కడ నా కూతురు? నీ ఇంట్లో ఉన్న వనితే నీ కూతురు. ఒట్టు వేషం మర్చిపోకు, వనిత నీ కూతురేనన్న సంగతి నీకొక్కదానికే తప్ప అమ్మాయితో సహా మరెవ్వరికి తెలియకూడదు. ఏమిటండి శిక్ష? శిక్ష కాదు, ప్రస్తుతం నీ హోదాకి పరీక్ష. కలెక్టర్ ని బెదిరించి తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకు వెళ్ళటం చాలా పెద్ద నేరం. యు బ్లడీ స్కౌండ్రల్, ఏమిటి దౌర్జన్యం? వజ్రం గాజు ముక్కతో తెగదు కదా, అందుకని వజ్రాన్నే ఉపయోగించాను. మన పోట్లాట కేవలం వ్యక్తిగతం, కానీ నా పదవి ఆత్మీయతలకు అతీతం. ఇసి ఐ మస్ట్ ఆల్సో రెస్పెక్ట్ మై చైర్. నా చిట్టి తల్లి, ఇవన్నీ నీకోసమే తెచ్చాను, నా కన్నతల్లి కోసం తీసుకోమా. ఎంత ఖర్చు పెట్టి నా కోసం ఇవన్నీ? ఏమిటండి ఇవాళ ఏమైనా పండగ? పండగ పండగేనమ్మా. కొండయ్య ఈరోజు వంటలు ఖాళీ చేసి అవతలకు వెళ్ళు. అదేంటమ్మా? వంటంతా నేనే స్వయంగా చేస్తాను. ఆఫీస్ నుంచి నన్ను చూడటానికి ఎవరైనా వస్తే ఇక్కడికి రమ్మను. అలాగే. అవుట్. ఇన్నేళ్లకి ఇన్నాళ్లకి నా కూతురు ఎక్కడుందో తెలుసుకోగలిగాను. దాని బాగోగులు చూడటం కంటే నాకు వేరే పని ఉంది. వంట చేసి 20 ఏళ్ళైంది, మర్చిపోయి ఉంటానా? కొండయ్య ఇన్ని ఐటమ్స్ ఎందుకు ఉండవయ్యా? మరేంటి మరి? అదే అమ్మగారు చేయమన్నారని చెప్పక అలా నీళ్ళు వెళ్తావేమిట్రా? అది కదమ్మా. మరి కూర్చోవంతా, మీరు కూడా కూర్చోండి. పాపిగా కూర్చొని మీరు భోజనం చేయటం నేను ఎప్పుడూ చూడలేదు. రండి. పర్వాలేదమ్మా, నువ్వు కూర్చొని తృప్తిగా భోజనం చేయరా, నాకు కావాలి. నేను వడ్డిస్తాను. చాలు. ఇది పప్పు. ఉప్పు ఉప్పు. ఇదే మా అమ్మాయితో ఎంత బాగా వండుతుందో తెలుసా? ఈ కొండయ్య ఒత్త దండగా. అవును ఒత్త దండగా. కొని అది పక్క పెట్టి, ఇదిగో ఇత్తెను, చాలా బాగుంటుంది. నమ్మొచ్చా? తినచూడు. గ్యారంటీ? చాలా బాగుంటుంది. తిను. కారం కారం. ఇది మనిషి దొరుకుతారా? మంచి వెళ్తావు. నాకు అసలు కారం అలవట్లేదు. కారం ఎక్కువ తింటే అలసి వస్తుందని మా అమ్మ చెప్తుంది. ఆవకాయలో కూడా పంచదార వేసి పెడుతుంది మా అమ్మ, తెలుసా? నాకెలా తెలుసు అమ్మా. ఇదిగో అని చూడు, ఇది పులుసు, ఇది చారు, ఇది పెరుగు. ఇందులో ఏ చప్పగా ఉంటే అది తిను. ఉప్పు కారం లేని ఉత్తమ ఆహారం ఇదొక్కటే. తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుని తీసుకెళ్లడం చాలా పెద్ద నేరం. గోపి గారు ఎక్కడున్నా సరే పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరిగిపారాయి. Thank you.
గారు ఎక్కడ రా? నాకు తెలియదు బాబు. గోపి ఎక్కడ? నాకు తెలియదు బాబు. తెలియదు బాబు. తెలియదు బాబు. ఎక్కడున్నాడే వాడు? అన్నం తింటున్నాడు. పిలవేవాణ్ణి. నేనే గోపి. ఎందుకు నన్ను పిలిచావు? నీ ప్రతాపం పిల్లవాడి మీద కాదురా, నా మీద చూపించు. నేనే గోపిని. సిద్ధం చేయించాను, రండి. జరగండి మా. మీకే చెప్పేది బాగా వెనక జరిగింది. రామ్మ వెళదాం. మా అమ్మ. ఓ రా. జనంతో పాటు మా అమ్మను కూడా ఆపేశారు. కలెక్టర్ దర్శనం అయ్యేంత వరకు ఎవరిని లోపలికి పంపించరు. రా. చూడండి, ఆ జనంలో జానకమ్మ గారని ఉన్నారు. ఆవిని లోపలికి తీసుకురండి. అలాగేనమ్మా. అమ్మవారు ఎక్కడుంటే అక్కడ చూస్తావే. పేరు నక్షత్రం చెప్పండి. పేరు వనిత, నక్షత్రం స్వాతి. కరెక్టేనా? ఏమా ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. చూసి ఎన్నాళ్ళైందో. నేను మాత్రం నీకు గుర్తున్నా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను నవగ్రహ ప్రదక్షిణ చేసి వస్తాను. అమ్మా
గుర్తుంది కాబట్టి నీ పేరు అర్చన చేయించడానికి వచ్చాను. వచ్చే వారం నీకు పరీక్షలు కదూ? అవునమ్మా. అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఏమైందో ఏమిటో అని భయపడ్డాను. కానీ మాకన్నా మీరే బాగా చూసుకుంటున్నారని అమ్మాయి చెప్పింది. మీకు ఎప్పుడు అమ్మాయిని చూడాలనిపించినా ఇంటికి రండి. మీరింత మంచివారని తెలిసే కూడా రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. వస్తానండి. అలాగే వస్తానా? నిన్ను వదులుకోను.
మేడం గారు మేడం గారు మీరా రండి కలెక్టర్ గారు ఉన్నారా ఇంకా రాలేదు అరే నేను వారిని చూద్దామని వచ్చానే ఏమండి నిలబడ్డానండి ఈ రోజుల్లో 8 నెలల పసివాళ్ళు నిలబడుతున్నారు పరిగెడుతున్నారు మీరు నిలబడ్డంలో వింతే ఉంది సర్లేండి అయితే నేను బయట నిల్చుంటాను ఏమండి నాకు తెలుసు నాకు తెలుసు మీ మనసు నేను నుంచుంటే మీ కాలే నొప్పులు పడతాయి కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా అవి వద్దండి ఇప్పుడే కాఫీ తాగొచ్చాను టీ తీసుకుంటాను కొండయ్య రెండు టీ కాసిన చిప్స్ తీసుకురా అబ్బా చూసారా ఎంత బాగుందో ఈ స్టోరీ ఏమండి ఈ డబ్బులు మీరు చూసారా నేను చూడలేదే అమ్మయ్య రక్షించారు లేకపోతే మీరు డబ్బను చూసి కంగారు పడి ఎప్పుడు తగిలింది ఎలా తగిలింది అని మీరు నన్ను అడిగి నేను దానికి సమాధానం చెప్పలేక అయ్యో నేను అడగను నాకెందుకు అనవసరంగా ఓ మిస్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్స్ ఐ ఆల్సో రీడ్ ఇంగ్లీష్ తోడా తోడా ట్రైన్ టైమింగ్స్ రైల్వే టేబుల్స్ ఐ స్టడీ ఫోర్త్ క్లాస్ తలుపులు సెకండ్ క్లాస్ ఫెయిల్ విలేజ్ ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ వన్ సెకండ్ ఫర్ టౌన్ స్కూల్ గోయింగ్ మై బామ్మ టౌన్ స్కూల్ నోగో నోగో వై డ్రింక్ బీడి డ్రింక్ బీడి కంప్లైంట్ వన్ డే వెరీ బిగ్ వాటర్ స్కై టూ డేస్ వాటర్ అప్పర్ వాటర్ డౌన్ వాటర్ అండర్ వేర్ వాటర్ టుమారో ఐ గోయింగ్ స్కూల్ నో స్కూల్ స్కూల్ గోయింగ్ టౌన్ ఏమండి మీకు చదువు రాని వాళ్ళని చూస్తే అబార్షన్ అవుతుంది కదండి అబార్షన్ అదేనండి మీకు ఇష్టం ఉంటుంది కదండి అబార్షన్ అలా కూడా అంటారా ఏమండి ఎన్నాళ్ళ నుంచి ఇలాంటి టీ తాగుతున్నారు ఇది నేను తాగడానికి కాదండి మా బుజ్జికి బాగా అలిసిపోయినట్టున్నారు ఏదైనా పుచ్చుకుంటారా అక్కర్లేదు మనతో ఎక్కడ లోపల ఉన్నారమ్మా వాళ్ళ అమ్మగారు వచ్చారమ్మా నేను వచ్చిన సంగతి వాళ్ళకి తెలియ నీకు వాళ్ళు అడిగితే అప్పుడు చెప్పు అలాగేనమ్మా ఒక్క ముద్దమ్మా తినమ్మా తినాలి చాలు చాలమ్మా నా రాక సంగతి సరే గాని నువ్వేమిటి రోజు రోజుకు మరీ చిన్నపిల్ల అయిపోతున్నావు రుచి తిండిలో కాదండి పెట్టేవాళ్ళ చేతిలో ఉంటుంది అందుకే మా అమ్మని తినిపించమన్నాను పప్పా రేపు పిల్ల ఐఏఎస్ చదివి పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అవుతుంది అప్పుడు ఎలాగో ఏమో అప్పుడు మాత్రం నేను వదులుతానా ఏమిటి వంట నేను చేసినా కూడా తినిపించడానికి మాత్రం నువ్వే రావాలి పోన్లే ఓ అండానండి అన్న వండి మొగుడు పెళ్ళాలిద్దరికీ గోరు ముద్దలు తినిపిస్తాను గోపి అంత చిన్నపిల్లాడేం కాదు ఏమిటి గోపి బంగారం లాంటి కుర్రాడు చదువులేదు అదొక్కటే లోటు అమ్మాయి మనసు పడింది ఈ శుభకార్యం కాస్త ఏ గొడవలో లేకుండా జరిపిస్తే బాగుంటుంది అలాగే జరిపించకుండా ఉంటానా ఏమిటి ఏమండి నేను ఒకటి అడిగితే ఏమీ అనుకోరుగా మీ మెడలో మంగళసూత్రం ఉంది సౌభాగ్యవతిలా ఎప్పుడు కళకళ్లాడుతూ కనిపిస్తారు కానీ మీ ఇల్లు మాత్రం ఇలా బోసిపోయి ఉంది ఎందుకని మీ భర్త గురించి మీరే అడిగితే నేను ఎలా చెప్తాను కథలా వింటాను అంటే నా కథ చెప్తాను కానీ మా ఆయన పేరు ఊరు వివరాలేమీ అడగకూడదు చెప్పండి నేను ఆయన ఐఏఎస్ చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నాను వారు తన వాళ్ళందరినీ కాదని బయటకు వచ్చారు నేను శ్రీమంతుడైన నా తండ్రితో విరోధం పెంచుకుని వచ్చేశాను మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం నా తండ్రి తట్టువాడు కావాలనే దురాశతో ఆయన తప్పుడు దారులు తొక్కారు డబ్బు సంపాదించడం ప్రారంభించారు నేను ఎన్నో విధాలు నచ్చజెప్పాను అంతా మన అమ్మాయి భవిష్యత్తు కోసం బుకాయించారు
నీతి న్యాయం ధర్మం వీటి గురించి ఆయనకి ఏమాత్రం ఆలోచన లేదు. పట్టుబడితే పర్యవసానం ఎలా ఉంటుందోనన్న భయం కూడా ఆయనలో లేదు. ఒకసారి ఆయన ఏదో ఊరికి బయలుదేరారు. అప్పుడే నాకు సబ్ కలెక్టర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో మా వారు లంచం పుచ్చుకోబోతున్నారని, కరెన్సీ నోట్ల నంబర్లు అంతకు ముందే నోట్ చేయబడ్డాయని, వారిని అరెస్ట్ చేయడం కంటే రక్షించుకోవడమే ఉత్తమమని, వారు నా ఊరు వెళ్లకుండా ఆపు చేయమని కోరుతూ రాశాడు ఆ పెద్ద మనిషి. ఎప్పట్లా మాట్లాడకుండా నేను ఆయనతో కాస్త కోపంగా మాట్లాడాను. మీరెంత సంపాదించినా నా తండ్రితో సమానంగా నిలబడలేరు అన్నాను. అసలు నేను ఇల్లు వదిలిపెట్టి రావడమే నేరం అన్నాను. ఇదొక పెద్ద ఇల్లు, మీదొక గొప్ప సంపాద, కర్మ. నేను కూడా ఐఏఎస్ చదువుకున్నాను. నేను ఉద్యోగం చేస్తే మీకంటే ఎంత ఎత్తుకు ఎదిగిపోగలను, మీకంటే పరువుగా బ్రతకగలను. నేచురలా, మీ గురించి నా కుటుంబాన్ని కూడా కాలరాసి వచ్చాను కదా. మీ డబ్బు గల వాళ్ళ బుద్ధి లాంటితో చూపించావు. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ నాట్ కమింగ్ టు ద టూర్. ప్లీజ్ క్యాన్సిల్ ద టూర్. నాకెంతో మనశ్శాంతి లభించింది. ఓ 10 రోజులు పోయాక వచ్చి ఆయన్ని సముదాయిద్దాం అనుకునే వెళ్లిపోయాను. తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టుంది. 1 నెల రోజుల్లో నేను ఆయన గురించి ఒక వార్త విని మరింత కంగారు పడ్డాను. వారి బంధువులు ఎవరో వచ్చి వారిని వాళ్ల ఊరికి తీసుకువెళ్లి వాళ్ల బంధువుల్లో ఒక పిల్లనిచ్చి పెళ్లి కూడా జరిపించారట. వారిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని బయట పెళ్లినందుకు ప్రతిఫలం నా బ్రతుకు బజారు పాలైంది. దుర్మార్గుడు, ఏమంత పెద్ద నేరం చేశారని మీకు శిక్ష విధించాడు. అతన్ని మీరు నిలదీసడగాల్సింది. చూసావమ్మా, మొగుడే దేవుడని, అతను సేవ చేయటమే ఆడదాని జన్మ హక్కని చెప్పేదానివి. ఇప్పుడు ఆ మొగాడే ఆవిడ జీవితం నాశనం చేసింది. నోరుమోయివే, అందరు మగాళ్ళు అలాగే ఉంటారా ఏమిటి? ఏమో బాబు, మా ఆయన మాత్రం అలాంటి వారు కాదు. ఎన్నో నోవులు నొస్తే గాని అలాంటి భర్త దొరకరు. ఏమండి, చీకటి పడుతుంది, మీరు బయలుదేరండి. మీ కథ విన్నాక నా మనసేం బాగలేదండి. అసలు వెళ్ళాలనే లేదండి. ఏమండి, ఆవిడికి విషయం తెలియదు. తెలియదా? నిజమేలేండి, తెలియకపోవడమే మంచిది. ఈ సంగతి విని నేనే తట్టుకోలేకపోతున్నానే, ఆవిడ మాత్రం ఎలా తట్టుకోగలదు? అయినా మీరు ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేయకూడదండి. ఇంతకీ వారు ఎక్కడున్నారు? ముందే చెప్పానుగా, వివరాలు ఏమి అడగకూడదని. తీసుకోండి. ఏమిటండి ఇవి? స్వీట్స్, నేనే చేశాను. మనిత తప్ప మా ఇంట్లో స్వీట్స్ తినేవాళ్ళు ఎవరూ లేరండి. ఈ స్వీట్స్ తీసుకెళ్లి మీ ఆయనకి ఇవ్వండి, తింటారో లేదో అప్పుడు చూడండి. తీసుకోండి. ఏమండి, లంచం తీసుకోకూడదని వారించినందుకు మీకు ఈ శిక్ష? ఏమండి, దీన్నే తలుచుకుంటూ మర్చిపోయి మీ ఇంట్లో ఈ ప్రస్తావన తీసుకురాకండి. ఈ విషయం ఇక్కడే మర్చిపోండి. వస్తానండి. మంచిదండి. జానకి! ఏమిటండి? ఏమిటిది? ఈ స్వీట్ అంటే నాకు ఎంతో ఇష్టమని కాపురానికి వచ్చిన ఇన్నాళ్ళకి తెలుసుకున్నావు అన్నమాట. అద్భుతంగా ఉంది. ఇంత రుచిగా తయారు చేసిన చేతిని ఒక్కసారి ముద్దెట్టుకోవాలనిపిస్తోంది. ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నాను. Thank you.
ఏంటమ్మా సత్తు నీకు తెలుసుగా అమ్మా ఇల్లంతా ఎలుకలమయం లక్ష్మీ వాటిని వేటాడుతున్నట్టుంది నువ్వు పడుకోమ్మా పడుకో పడుకో నీకేం దెబ్బలు తగలేదు కదా థ్యాంక్ యూ లక్ష్మి నా ప్రాణాలు కాపాడా మన లక్ష్మీనా ఈ వేషంలో ఉంది అవునమ్మా లోకానికి తను పని మనిషిలా కనిపించిన నిజానికి నా బాడీ గార్డ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ ఈజీ కంగ్రాచులేషన్ హలో ఎవరు నేనే సావిత్రిని మాట్లాడవలసిన అగత్యం ఏర్పడింది కాబట్టి మీ భార్య నిద్రపోయిందా లేదా అని చూసారా ఒక నిమిషం నన్ను చంపడానికి మీరు పంపించిన మనుషులు నాన్సెన్స్ అలాంటి పనులు నేనెందుకు చేస్తాను నేను అలాంటి పిరికివాడిని కాదు మీరు కాకపోతే మీ సుపుత్రుడు నేను ఇలాంటి వాటికంతా బెదిరిపోను బాధపడు అన్నట్టు నీ పక్కన క్యాలెండర్ ఉందా ఉంది అయితే నోట్ చేసుకోండి నేను నా కూతురి వివాహం నిశ్చయించాను వచ్చే శుక్రవారం వనిత గోపికి పెళ్లి నా కూతురు వివాహం నేనే నిర్ణయించాలి నాకు బాధ్యత అధికారం రెండు ఉన్నాయి కాబట్టే నేను నిర్ణయించాను మీరు పెళ్లికి వస్తున్నారు రావాలి అక్కడ నలుగురు వధువు తల్లిదండ్రులు ఎవరని అడుగుతారు నేను నిజం చెప్పాల్సి వస్తుంది ఆర్ యూ బ్లాక్ మెయిలింగ్ మీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా లెట్ మీ నాట్ వేస్ట్ యువర్ టైం పెట్టేస్తున్నాను నేను పంపించిన స్వీట్స్ ఎలా ఉన్నాయి ఏమిటి ఆ స్వీట్స్ నువ్వు పంపించావా ఏ మీ జానక చేసిందని గుటకలు వేస్తూ తిన్నారా థ్యాంక్స్ గుడ్ నైట్ అంతే కదా నువ్వు దేని గురించి బెంగపెట్టుకోవద్దు బావా మన్ని కాదని పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను నేను ఒక్కసారి కళ్ళెర చేసి చూశాను పందిరి వేసే వాళ్ళ దగ్గర నుంచి వంట వాళ్ళు మేడం వాళ్ళు ఆఖరికి పురోహితుడు కూడా పందిరి వేపు తలెత్తి చూడ ఎంత డబ్బైనా తీసుకోండి కలెక్టర్ గారు స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు ఘనంగా ముట్ట చెబుతారు సార్వభౌమరాజుకి ఎదురు తిరిగితే మేము బతకలేమండి మమ్మల్ని వదిలేయండి సార్వభౌమరాజు కావాలంటే మా వాద్యాలు మీరే తీసుకుని మీరే వాయించుకోండి బాబు మమ్మల్ని వదిలేయండి బాబు సైకిల్ గాలి కావాలంటే ఊదుకోగలను కానీ సన్నాయి నేను ఎక్కడ ఊరగలనా బాబు అరే ఊరంతా కట్టగట్టుకుని పెళ్లి ఆపేయని ప్రయత్నం చెప్తున్నారు ఈడి పెళ్లి నా సాగుకు వచ్చిందిరా దేవుడా నేను సచ్చినా నేను సాగుకు రమ్మట్లేదయ్యా బాబు పెళ్లికి రమ్మంటున్నాను నాకు తెలుసయ్యా ఆ పెళ్లికి వస్తే మా ఇంట్లో వాళ్ళు నా కర్మకాండకి నాలాంటి వాళ్ళే వెతుక్కోవాలి నీ పెద్ద కర్మ శ్రద్ధగా దగ్గర నేను జరిపిస్తాను కదా ఇంతసేపు నీతో మాట్లాడని తెలిస్తే అదే జరుగుతుంది నాకు అయినా తద్దినాన్ని పెట్టుకున్నాను పెళ్లికి పిలవడం నాదే బుద్ధి తక్కువ అరే పనులు గెలిస్తే పందిరి వేయడానికి రారు పంతులు గెలిస్తే మంత్రాలు చదవడానికి రారు సార్వభౌమరావు గారు తమ బలాన్ని చూపిస్తున్నారన్నమాట ఈ పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా జరిగి తీరుతుంది జరిపించి తీరుతా వనిత పెళ్లికి ఎవరో వెళ్తానికి వీలేదు ఒకవేళ వెళ్ళారు మళ్ళీ ఈ గర్భ దొక్కడానికి వీలేదు చెప్తున్నా అది కాదండి ఒకవేళ పెళ్లిలో వనిత తల్లిదండ్రులు ఎవరని అడిగితే అడిగారు ఏమిటంట ఈ విషయం నీకు అనవసరం నువ్వు నోరుమూసుకోవచ్చు అక్క నీకు పెళ్ళని నాకు తెలిసిందిలే అమ్మా నాన్న ఎవరు రారా తెలుసా వాళ్ళు రాకపోతేనే నీకు తోడుగా నేనున్నానుగా అదేమో గానక్క మన కుటుంబంలో ఎవరికి పెళ్లి జరిగినా గుళ్ళోనే జరగాలని ఆ దేవుడు రాసి పెట్టున్నాడే రంగా
నాకు అర్జెంట్ పని ఉంది బయటకు వెళ్తున్నాను. ఈ ఇంట్లో మనుషులు ఎక్కడికి ఇక్కడ వెళ్తానిపిలేదు. జాగ్రత్త. అలాగనే లక్ష్మి వస్తున్నానమ్మా. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. రంగన్న నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. లక్ష్మి లక్ష్మి అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఆగయ్యా పెళ్ళికేగా, నేను కూడా వస్తా. మీ బెదిరింపులకు భయపడి నేను ఇక్కడికి రాలేదు. కన్న తండ్రి లేకుండా అమ్మాయి పెళ్లి జరగకూడదని వచ్చాను. మరి ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ గడప దాడ్డానికి వీలేదని శాసించి మరీ వచ్చాను. ఇంకెవరో రారు. ఇక్కడే ఉండే వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించండి. అమ్మయ్యా ఏదో విధంగా వచ్చేశాను. ఆయన ఎలాగూ రారు, నే వస్తానన్నా ఒప్పుకోరు. ఆయనకి తెలియకుండా వచ్చేశాను. మీరెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను వచ్చే వాళ్ళే ఆహ్వానిస్తాను. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. మీరెందుకు వచ్చారు? నేను రావద్దని చెప్పాను. వద్దని మీరు వచ్చారు. పెళ్లి కూతురు తీసుకురండి. రండి. నువ్వు కూడా వచ్చావన్నమాట. అవును బావా. ఎట్టి పరిస్థితుల్లోనూ పది కొట్టేసరికల్లా మొదలెట్టేది వ్యవహారం. సరిగ్గా పది, ఒక్క నిమిషం అటు ఇటు కాకూడదు. ఇంకో సంగతి, ఆ అమ్మాయి లోనకి అడిగి ఎట్టగానే ఎర్రులే వెళ్ళి గట్టిగా కాగలిం చేసుకోకూడదు. గట్టి చేయాలి. నువ్వు మగాడివి. అవును నేను మగాడిని. పత ఇసుకో. ఏమిటి తెగ సిగ్గుపడిపోతున్నారు? శోభనం మీకా నాకా? ఇదిగో అమ్మాయి. అబ్బా చెప్పేది ఏదో కాస్త గట్టిగా చెప్పండి, ఏం అర్థం కావట్లేదు. గట్టిగా అరవకు. మీకంతా గోపి పొత్తేమో గాని నాకు మాత్రం పాతే. వస్తాను. ఇంకా రాలేదు? ఎంతసేపు పెట్ట నిలబడాలబ్బా. ఏమండి పువ్వు వాసన చూడమేనా? ఇక్కడ రావడమే లేదా? ఎంతసేపు అయింది? చాలా టైం అయింది. రండి రండి. అలా కూర్చోండి కూర్చోండి. ఏమయ్యండి? పువ్వు గుచ్చుకుంది. పొద్దున్న నుంచి తిండి లేదు, ఆకలేసి స్వీట్స్ అన్ని తినేస్తున్నారు. మీకేం కావాలో తీసుకోండి. అక్కర్లేదు. పాలన్నీ తాగేస్తుందే. ఏదైనా మాట్లాడు వనిత. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. పది నిమిషాలేగా. ఈ పూల గురించో, జాబీల గురించో, ప్రేమ గురించో.
మా బుజ్జి జ్ఞాపకం వచ్చింది. అసలు బుజ్జిని కూడా నాతో పాటు పంపించమన్నాను తెలుసా? శుభమాన స్వాహనం జరుగుతుంటే దోడ గురించి ఎందుకు? మా బుజ్జి గురించి నీకేం తెలీదు. మా బుజ్జి మా ఇంట్లోనే పుట్టింది. చాముండేశ్వరి పెళ్లి కూడా మా ఇంట్లోనే జరిగింది. చాముండేశ్వరి ఎంత తెల్లగా ఉండేది తెలుసా? పెద్ద పెద్ద కళ్ళు, పూటకు 2 లీటర్లు పాలిచ్చేది. చాముండేశ్వరి అమ్మాయి కదా? అమ్మాయే, మా బుజ్జి వాళ్ళ అమ్మ. చాముండేశ్వరికి పొడుగాటి తోక, చక్కటి 2 కొమ్ములు. చాముండేశ్వరి 3 పేరేమిటో తెలుసా? గోపి, మహా పవర్ బోటు. అవి రెండు ఎప్పుడు పోట్లాడుకునేది. వాటిని విడదీయడానికి మా ప్రాణాలు పోయేవనుకో. మా బుజ్జి పుట్టిన తర్వాత ఆ గొడవ ఏం లేదు. మాకు బాగా కలిసి వచ్చింది. పోయిందే ఏమా, నువ్వు ఒక్కదానివే ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? ఒంటరిగా ఎలా వెళ్తుందండి? నేను అక్కడ ఉన్నానుగా కొంగు పట్టుకుని కుక్క పిల్ల తోడేళ్ళటానికి. రేపు వనిత కలెక్టర్ అయిందనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం, కాలేజ్ అడ్మిషన్ కోసం అందరూ నా చుట్టూ తిరుగుతారు. అమ్మో, మీ నాన్నగారి కారు వస్తుంది. నన్ను ఇక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా? అమ్మా, నా స్తంభం చాటండి. నాకు అమ్మో ఇక్కడికే వస్తున్నారు. అయితే వెళ్ళి మీ అమ్మగారికి లేరని చెప్పనా? ముందు మీరు వేయండి. రండి మావయ్య. ఆవిడ గారు రమ్మని చెప్పలేదా? అయినా నేనేం మీటికి రాలేదు, అందుకే నేను పిలవలేదు. ఇటు వెళ్తుంటే డ్రైవర్ చెప్పాడు మీరు ఇక్కడే ఉంటున్నారు. థ్యాంక్స్ డ్రైవర్కి. మీరు వెళ్ళాలనుకున్నా ఇంకా దారి లేదు. ఈ రూట్ ఇక్కడితో ఆఖరు. మీరు ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు. మీ బెంకో మాని లోపలికి రండి. రండి నాన్న, రండి. ఎలా ఉంటున్నారు? బాగా చూస్తున్నాడా? నా బిడ్డను పూలా పింఛనయ్యా, అందుకే వాసన చూడటంతోనే సరిపోతుంది. డబ్బేమైనా ఉందా? సేవ్ చేస్తున్నావా? 2 రోజులకోసారి చేస్తున్నాను. రామచంద్ర, సేవ్ అంటే గడ్డం తీసుకుంటాం కదయ్యా, డబ్బేమైనా నిలవేస్తున్నావా అని. లోపలికి రండి నాన్న. ఇది కలెక్టర్ గారు మీకోసం ఏర్పాటు చేసిన ఇల్లు. నేను రాను. మరి అమ్మా ఎందుకు వస్తుంది? రాదు, అది నన్ను మించిన అభిమానవంతురాలు. ఈ ఇంటిని కలెక్టర్ గారు మీకోసం అడిగి తీసుకుంటే నేను మీకోసం ఇంటిని ఏకంగా కొనేశాను. అధికారంతో కోపగించిన కర్తవ్యాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోను. నా ఆస్తిలో ఒక వంతు. ఇప్పుడు అర్థమైందా వనిత, మీ నాన్నగారు ఎంత మంచివారు, ఊరంతా ఆయన చెడ్డవారన్నా ఆయన మనసు మాత్రం. అవును, నువ్విక్కడ నాన్న. మీ ప్రెస్టేజ్ ని కాసేపు కార్లో పడేసి లోపలికి రండి. రండి రండి. తల్లి సిగ ధరగా ఒక్కగానొక్క కొడుకు ఆస్తంతా వాడికే దక్కుతుందని నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తే ఆస్తి అంతా నీ కూతుళ్ళ పేర రాస్తా? నా ఈశ్వరూపం ఏంటో చూపిస్తా. ఈ గడియారం నా మొదటి పాడు చేసిందిరా, ఎంత చూసినా 14 అందుకని ఇవాళ 4 గంటలకే వెళ్ళి నేను మొదలెడతా. అప్పుడు కానీ నీ పిల్లలు నేను కుక్కలా చూడదు. రే, 4 గంటలకే వెళ్ళేవనుకో, నీ పిల్లలకు నువ్వు లోకు అయిపోతావు. మరేం చేయాలి? ఈ సైకిల్ తీసుకో, ఊరంతా తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరు. అయ్యో, నా ఊరు ఇంకా రాలేదే, ఇంకా రాలేదే అని ఎదురు చూస్తాడు. అప్పుడు నువ్వు వెళ్ళి తలుపు తట్టు, తలుపు తెరవగానే తెరవగానే. అసలు మీ ఉద్దేశం ఏమిటి? కట్టుకున్న పెళ్ళాం అనుకున్నారా? ఈ ఇంటి పర్మిషన్ అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ఊరంతా బలాదురు తిరుగుతుంటే నేను మాత్రం ఎదురు చూస్తే ఇంట్లో కాచు కూర్చోవాలి అంతేనా? అది కాదు, నేను పొలంలో ఎద్దుల్ని. ఆ ఎద్దుకే కట్టకపోయారా తాళి? అయ్యో, కొత్తగా పెళ్ళైందే, ఇంట్లో ఒక్కరితే కూర్చుని ఉంటుంది అనే ఆలోచన ఏమైనా ఉందా? ఏమిటి రాండాలో మరి నోరు పెరిగిపోతుంది. నేనేమో ఇంట్లో నీలా గోలికెళ్ళుకుంటూ పూలలుకుంటూ కూర్చోలేదు. కష్టపడి చెమటోడ్ సంపాదిస్తున్నాను, నువ్వేమో తేరగా ఇంట్లో తిరుగుర్చుని కబుర్లు చెబుతున్నావు. అయితే మాత్రం ఒక పెళ్ళం ఉంది, దాని అచ్చట ముచ్చట తీర్చాల్సిన అవసరం ఉందా లేదా?
అచ్చట ముచ్చట. మొగుడిని నేను తీర్చాలా, పెళ్ళాన్ని నువ్వు తీర్చాలా? అయినా మొగుడంటే ఏమనుకున్నావు? పది గంటలకు ముందు ఇంటికి వస్తే పని జరగదు. అదేంటి? అదంతే. ఒరే ఒరే, ఏమిటా యుద్ధం? చూడు బామ్మా, కాపురానికి వచ్చి ఒక్కరోజు ఏం తెలియదు, పెత్తనం చెలాయిస్తుంది. నోర్మీద నాకన్నీ తెలుసు. పాపం ఆడపిల్ల, కన్నవారిని అందరినీ వదులుకొని నీకోసం ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆడపిల్లని పట్టుకుని అడ్డమైన మాట్లాంటావా? నోరు మూసుకొని అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. బామ్మా, పొద్దు నుంచి నేనేం తినలేదు. మరేం పర్వాలేదు, రేపు తిందువు గానిలే, ముందు ఆ పిల్ల సంగతి చూడు. ఎంత బాగా కుదిరింది దంట ఏదంట మన దంట, ఎగిరెగిరి పడుకోంది పడకింత పడకింత పడకింత. లేత లేత పెదవే ఆకు మడుపు, లేత లేత పెదవే ఆకు మడుపు, లేదు లేదు ప్రేమకు ఆట విడుపు. ఎంత బాగా కుదిరింది దంట ఈ దంట మన దంట, ఎగిరెగిరి పడుకోంది పడకింత పడకింత పడకింత. చదువుకున్న గాడిద ఉంటేనే అరిచేస్తేనే ప్రేమకు చురుకొస్తుంది. పట్టి కాపల్లే నిన్ను చుట్టి ఈ పరుపు మీద విసిరి విసిరి వెర్రి గంతులయ్యని నీ ముక్కు మీద గట్టి తొక్కి సాపు చేయని అధోం తగిట ధోం తగిట తగిట తగిడతోం. పెళ్లికి ముందు నువ్వే కదా వెంటపడ్డావు. అబ్బా, అందమైన గంధం చెక్కని అందుకే చాతున్నావు కదా. ఇదిగో ఈ బందరు కోతి లాంటి సుందర వదన్ను చూసి మూర్చబోయానండి. ముందు మోయి నోరు నువ్వు. అప్పుడే ఏమైంది ఉన్నదంత ముందు ముందు ఉంది. వద్దు నన్ను ఇంకా ఆపవద్దు, వద్దన్న కొద్ది బాధము ఉంచుకొని వస్తుంది. పోట్లాట ఆగని పోట్లాట ఆగని రాత్రి గడపని. ఓం శాంతి ఓం శాంతి 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 ఓం. ఎంత బాగా కుదిరింది జంట ఈ జంట ఈ జంట, ఎంత బాగా కుదిరింది జంట ఈ జంట మీ జంట. పళ్ళు రాలగొట్టేస్తా, కనిపించిన ప్రతి వాడిని బావ అంటావేంటి? మళ్ళీ వచ్చినారు, ఏదో పట్టుకోతుంది, ఒక కన్నీసించు జాగ్రత్త. పచ్చ రిబ్బన్లు 2 మీటర్లు, ఎర్ర రిబ్బన్లు 2 మీటర్ల. నే రిబ్బన్లు కొనుక్కొత్తాను బో. ఎరా, అది నా పెళ్ళం లాంటిది, దాని చేపట్టుకుంటావేంటి? అల్లు కొట్టే షాపులో తిరగటం, నిన్ను కొనుకలో పెట్టి మూసేస్తే కానీ లాభలేదు. ఎందుకు చేపట్టుకుని లాగుతావు?
పిలిస్తే నేనే రానా బావా మళ్ళీ రానకూడదు బావా పదపోదాం చెయ్యి తీరా పళ్ళు రాలిపోతాయి నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడేది అమ్మయ్యా ఆ ఏడుకొండలోడు దైవాలు నీ బుద్ధి మారిపోయిందనమాట నా పెళ్ళం అంటే ఇలాగే ఇలాగే ఉండాలి పెళ్ళావా ఈ సంతోష సమయంలో నీకేం కావాలో కొనేసుకో నీ డబ్బులు ఇచ్చేస్తా కొనేసుకో నీ డబ్బులు పెట్టుకొస్తా ఇప్పుడు లోపల వేసానా లేదా అప్పుడే బయటకు వచ్చావా ఏమి స్పీడ్ అయిపోయిందే లోకం అమ్మా ఆడ పోలీసుని కాపలా పెట్టాలి లాభం లేదు ఇంకా అలవాటు కానీ నా రూపాన్ని నువ్వే దొంగిలించావు రోడ్డు మీద తిరుగుతుంటే నిన్ను మా ఆయన చూసి నన్ను తిట్టారనమాట ఉండి ఆయన పని చెప్తాను నేను చెప్పినట్టు ఉంటావా మర్యాదగా నా మరదలు వదిలి ఎంత ధైర్యం రా నీకు తొమ్మిది లెక్క పెట్టే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నేనేం చేస్తాను నాకు తెలియదు వెళ్ళిపో లోపల ఉన్నది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల నేను పెళ్లి చేసుకున్న పిల్ల ఓల్డ్ స్టాక్ కదా అని రిపేట్ ఇస్తానుకున్నావా నువ్వు ఇచ్చేదైతే నేను పిలుస్తాను వస్తా చూడు అప్పలమ్మా అంబా బయట గొళ్ళెం పెట్టి పిలిస్తే ఎలా వస్తుంది నా అప్పలమ్మా ఏంటి ఇద్దరు వచ్చారు ఇద్దరు ఒకేలా ఉన్నారు ఓహో ఒకే పోలికలతో ఇద్దరున్నారన్నమాట ఈ తలుపులు ఇన్నాళ్ళు నా తెల్లం నీతో ఏదేదో అనుకుని చాలా నేను నా భార్య పట్టారటే ఇంతకీ నేను చేసుకోబోయేది ఎవరిని అవును నేను చేసుకున్నది ఎవరిని అప్పుడమ్మా లాడ్జికి పోదామా ఇందులో నా పెళ్ళం అవరో నీ పెళ్ళం అవరో తేల్చుకోవడం చాలా కష్టంగానే పద మన దారిని మనం పొందాం ఇది నా వైపు నీ దొంగ బుద్ధి నేను గుర్తుపట్టడానికి ఉపయోగపడింది నీ బావ అనడం ఆవిడికి నేర్పించేసావా ఆవిడ దొంగ బుద్ధి మాత్రం నేర్చుకోకు సరే బావా ఆయన మీద మీకు ఆ పాటి నమ్మకం ఉండాలా ఆశ్రయం లేదు మేడం కానీ ఈ హత్య మాత్రం సారభావ గారే చేశారు ఇది నేను 5 నిమిషాలు తీసుకున్న నిర్ణయం కాదు 5 ఏళ్ల పాటు సారభావ గారి ప్రతి చర్య జాగ్రత్తగా పరిశీలించడం మీద చెప్తున్న సత్యం ఇఫ్ యు వాంట్ యూ కెన్ రిఫర్ టు దిస్ ఆయన పురుషోత్తముడని నేను అంటలేదు ఆయనే ఈ హత్య చేశాడనడానికి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి ఆయన అరెస్ట్ చేయక తప్పదు కురుక్షేత్ర యుద్ధంలో ఆఖరి ఘట్టానికి వచ్చామన్నమాట నేను ఒక మనిషిని హత్య చేశానని నన్ను అరెస్ట్ చేస్తానని ఒక సిఐడీ ఆఫీసర్ నీ దగ్గరకు వచ్చి చెప్పాడట అది విని నువ్వు భయపడిపోయావట అంటే
ఇది కూడా నేను చేయించిన ఏర్పాటనేనా? మీ మీద హత్యాధారం మోపితే నా మాంగళ్యానికి ఆపదండి. మొగుడితో కాపురం చేయటానికి మంగళసూత్రం ఎక్కర్లేదు. అయినా మొగుడిని వదిలేసిన నన్ను ఇలాంటి ఆడదానికి మెళ్ళో తాళి కేవలం ఒక బంగారు పాభరణమే. ఆపండి, మీరు నా గురించి ఏమైనా మాట్లాడండి, కానీ నా తాళి గురించి కాని దాని మీద నాకున్న భక్తి గురించి కాని మాట్లాడే అర్హత మీకు లేదు. భక్తిని గురించి మాట్లాడవలసింది పట్టివ్రత. అవండి చాలు, ఎన్నాళ్ళు మీకు నిజం చెప్పలేదు, చెప్పాలని అనుకోలేదు, కానీ మీరు నా తాళి గురించి కేవలంగా మాట్లాడిన తర్వాత నిజం చెప్పక తప్పదు. పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఒకరోజు మిమ్మల్ని టూర్కు వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపానో తెలుసా? మీ సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఈ ఉత్తరం వల్ల. ఇంతవరకు మీరు మీ వారిని ఈ దురలవాట్ల నుండి దూరంగా ఉంచాలని ఎంతగానో ప్రయత్నించి విఫలుడయ్యారు. వారి టూర్ ప్రోగ్రాం తప్పకుండా ఆపు చేయండి. వారు పుచ్చుకోబోయే లంచం తాలూకు కరెన్సీ నోట్ల నెంబర్లు పోలీసు నోట్ చేసుకున్నారు. అయితే ఆ రోజు సూటుపోటు మాటలతో నన్ను అవమానించింది నన్ను ఆపడం కోసమేనే? మరి ఈ విషయం నాతో ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంది? పెళ్లి జరుగుతుందని తెలిసినప్పుడు వెంటనే ఆపేయొచ్చుగా. దానికి కూడా నేను బాధపడటం లేదండి. మనకు పుట్టిన వనితను నోరారా పిలుచుకోలేకపోయాను. ఆఖరికి కళ్యాణం జరుగుతున్న సమయంలో కన్న తల్లినే ఉండి కూడా పరాయిదండ్లా పక్కనుండాల్సి వచ్చింది. సారీ, నేను నీకెంతో ద్రోహం చేశాను. ఆ విషయాలు వదిలేయండి, ముందు మీ వకీలు కలుసుకోండి. మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు. పర్వాలేదు సావిత్రి. అయ్యో అలా అనకండి, మీరెక్కడున్నా మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి ప్లీజ్. అమ్మా రామ, ఇంకా ఎన్నాళ్ళమ్మా ఈ దాపరికం? గుండెల్లో బాధను దాచుకుని ఎందుకమ్మా కుమిలిపోతావు? చాలమ్మా, కన్న కూతురు కళ్ళ ముందు లేదే అనే బాధ ఒక పక్క, ఇప్పుడు ఉండి కూడా నువ్వు తెరిచి తినలేకపోతుంది అన్న బాధ మరో పక్క. అమ్మా, నేను అన్నదని కానమ్మా, నన్ను కన్న తల్లి ఒక కలెక్టర్. ఇదిగో నన్నెవ్వరూ అనాథని పిలవడానికి వీల్లేదు. నా కన్న తల్లి కలెక్టర్ సావిత్రి, కలెక్టర్ సావిత్రి. జానకి, ఏమిటి రోజు ప్రాక్టిస్తున్నా? కోటా ప్రకారం నాకు ఇచ్చేది రెండు సిగరెట్లేగా. ఇక మీదట దేన్ని దాచకూడదని నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. అయినా మీరేం పసిపిల్లలా, అలా అని కలకాలం నేను మీ పక్కనే ఉండగలనా? ఇప్పటికైనా అర్థమైందా జానకి దాపరికం పనికిరాదని? మరి మీకు, మీకోసమే ఈ స్వీట్స్ చేశానండి. నిజంగా ఇవి నేను చేసినవేనండి.
తినండి. చూసావా జానకి ఈ స్వీట్ లో ఎంత పైన ఒక రకం లోపల ఒక రకంగా ఉంది మనలాగా. నాకు ఈ సగం కాలు ఇది నువ్వు తిన్న సగమేనా నాకు మీరు తినండి. ఇంతకాలం బయట నాదే తప్పు, కానీ నేనుగా ఈ రోజు వరకు నీకు ఎలాంటి ప్రాబ్లం చేయలేదు. నేను అన్యాయం అంటూ చేసింది ఆవిడికి, కానీ జానకి వద్దండి. మీరింకేం చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు. మీరు మగాళ్ళు, అన్నీ చెబుతాయి. అడగడానికి నేనెవరిని? అయినా జరిగిపోయిన దానికి బాధపడి ఏం లాభం? భోజనానికి రండి. ఆడదాని జీవితం అందమైన దాస్యము, ఆడదాని జీవితం అందమైన దాస్యము, అది కోరేది అనుబంధము, పొందేది ఇన్స్పెక్టర్. నిన్నటి నుంచి మీకోసం ఎదురు చూస్తాను. ఇదిగోనండి వారంట్. నిజంగా నేరం చేసినప్పుడు కూడా శిక్ష పడలేదు, కానీ ఇప్పుడు చెయ్యి నేరానికి శిక్ష పడింది. తల్లి సిగదరగ అప్పుడే ఏమైందిరా, ఇంకా ముందలుంది మొసళ్ల పండగ. చూడమ్మా సోప, నేను ఇలా వెళ్ళటం మీ అత్తయ్యకి తెలియదు, తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. అందుకనే ఈ విషయం ఆవిడతో చాలా జాగ్రత్తగా చెప్పాలి. పదం ఇన్స్పెక్టర్. అమ్మా అమ్మా, ఏమిటిప్పుడు ఇంత హఠాత్తుగా? ఏమ్మా, నిన్ను చూడాలనుకుంటే ముందుగా ఉత్తరం రాసి రావాలా? అల్లుడి గారు ఎక్కడ? ఏమండి, మా అమ్మగారు వచ్చారు. ఎవరు? రండతయ్యా. ఏమిటమ్మా అలా వింతగా చూస్తున్నా? వనిత, అల్లుడి గారిని జాగ్రత్తగా చూసుకో. గోపి, అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, లోకం అంటే ఏమిటో తెలియకుండా పెంచాను. ఊరుకోమ్మా, నాకేం తెలియదు అనుకుంటున్నావు కదా? ఈరోజు నేనే స్వయం వంట చేశాను, ఫోన్ చేశాక అప్పుడు చెప్పు. కూర్చుండతయ్యా. తిట్టకుండా తింటే బాగుంటుంది. అమ్మా, 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 అమ్మా. వనిత, మా అమ్మ వచ్చిందండి. ఏదైనా కలగన్నావా ఏమిటి? ఏమిటమ్మా ఇలా పడుకున్నావు? అయ్యో, నన్ను అంతగా వదిలిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? ఎందుకైనా తాపీయతగా నన్ను చూడడానికి వచ్చావు. మాకు చిన్న కళ్ళొప్పి వస్తేనే సహించలేకపోయేదానివి, మేము గుండెలు పగిలేలా ఏడుస్తున్నావే. నీకు వినిపించట్లేదా? నీకు జాలిగా లేదా? అమ్మా, 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 ఒక్కసారి కళ్ళు తెరి చూడమ్మా. అమ్మా, నాకోసం ఒక్కసారి కళ్ళు తెరి చూడమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా.
బెయిల్ మీద విడుదల చేయడానికి ఎంత డబ్బు కావాలని తీసుకోండి. పరిస్థితి అర్థమైందిగా. ఐ యామ్ సారీ, ఇది క్రిమినల్ ఆఫీస్. ఎందుకైనా మంచిది ఒకరు గ్యారంటీ ఉంటే. అయితే ఒక్క నిమిషం, దయచేసి ఒక్క ఫోన్ తీసుకోవచ్చా? ఆ పుణ్యాత్మరాలి మరణానికి నేనే కారణం అనిపిస్తోంది. అలాగా ఇన్స్పెక్టర్ నాతో మాట్లాడమని చెప్పు. చూడండి, మిస్టర్ సార్వభౌమరావు గారిని బెయిల్ మీద విడుదల చేయండి. ఎస్ మేడం. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా వారిని ఇంట్లోనే ఉండనివ్వండి. నా పర్సనల్ గ్యారంటీ మీద విడుదల చేశామని చెప్పండి. ఓకే మేడం. సారభామరావు ఇక్కడ తప్పించి పారిపోయాడు. మా నాన్నగారు అలా చేయరండి. ఆయన ఇంట్లో కూడా లేదు. పొద్దున్నే స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వవలసింది. ఆ పని కూడా చేయలేదు సార్. ఆయన ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను సార్. ఆ పని మేము చూసుకుంటాం. బెయిల్ ఇచ్చింది మీరు కనుక మీరు స్టేషన్కి రావాలి. గోపి, నువ్వు స్టేషన్కి వెళ్ళిపోతే నేను అంటదాని అయిపోతాను. మా నాన్నగారి సంగతి ఇన్స్పెక్టర్. ఓకే, ఐ విల్ వెయిట్ అవుట్ సైడ్. సార్వభౌమరావు గారిని ఎవరో బలవంతారు కారులో తీసుకెళ్లిపోతున్నారట. మన ఇంట్లో ఆ కారు తొరుగుతుంటే చెరువుగట్టిన ఎవరో చూసి వాళ్ళు చెప్పారు. ఏదో విధంగా వచ్చేస్తారు. మీరు కాస్త ఓపిక్గా ఉండండి సార్. ఒకవేళ రాకపోతే మేము వారిని అరెస్ట్ చేస్తాం. కానీ మిస్టర్ రావు గారు గ్యారంటీ మీద బయటకు వచ్చారు. 11 గంటలకల్లా ఆయన కోర్టుకి హాజరవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయమని హోమ్ సెక్రటరీ గారు ఆర్డర్స్ ఇచ్చారు. దీని తల్లి చీక ధరగా మన గొప్పతనమేంటో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టలు రాలతాయో చూడు. నీ పెళ్ళాం ఉద్యోగం ఊడిపోతుంది. నీ అల్లుణ్ణి పోలీసులు అరెస్ట్ చేస్తా. నీ మీద బనాయించిన కేసు రుజువు అవుద్ది. నా కూతురికి నువ్వు భిక్ష పెడుతుండవా? చూడు, ఆస్తి వివరాలు తిప్పి రాయిస్తాను. మరి అదిగి కాగితం మీద సంతకం పెట్టు. నా ప్రాణం పోయినా సరే దాని మీద సంతకం పెట్టు. Thank you.
దగ్గరికి వచ్చిందన్నమాట అంతేనంటావా కొడితే కొట్టావు నువ్వు పని చేయి నీ మామ చేత కాగితాల మీద సంతకం పెట్టించు ఆ పిఏ గారిని ఎవరు చంపాడో నేను చెబుతా నాకు పడ్డ శిక్ష అనుభవించడానికి నేనేం వెనకాను అంతేగాని వీడి బెదిరింపులకు భయపడి మాత్రం నేను సంతకం పెట్టను మాయ ఆస్తి మాకు అక్కర్లేదు చేయని తప్పుకు మీరు శిక్ష అనుభవించాలి దయచేసి సంతకం పెట్టండి మావయ్య పెట్టండి మావయ్య ఆగక్కడ తల్లిసిగ దరగ చావు తెలివి తేటలు చూపిస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను సంతకాలు పెట్టించుకొని సీక్రెట్ చెప్పకుండా వెళ్ళేంత యాదవన గాను ఎనుకోండి ఆ పిఏ గాన్ని చంపింది నేనే ఎస్ఐ గారు నేను నువ్వేం చెప్పక్కర్లేదు ఇన్స్పెక్టర్ బాబు గోపి నా ప్రాణాలతో పాటు నా వంశ గౌరవాన్ని నా మానాభిమానాలను కూడా కాపాడాను ఆ రోజు నా ఆస్తిలో వాటా మాత్రమే ఇచ్చాను ఈ రోజు నా ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా నీ చేతిలో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకో బాబు అవును వెంట్రుకలు ఎప్పుడు తీయించా ఓ చిన్న మొక్కబడి ఉంటే పోయిన నెలలోనే తీసుకుని వచ్చాను కలెక్టర్ గారు వచ్చినారు సావిత్రి సావిత్రి కాదు బావా వనిత ఐఏఎస్ గారు వస్తున్నారు అమ్మావంట నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యావా నానా మీతో మాట వరుసకైనా చెప్పకుండా నేను ఐఏఎస్ చదివాను పాస్ అయితే తలనెలలుచుకుంటాను మొక్కున్నాను పాస్ కాదనుకున్నాను అయ్యింది వనిత ఆడపిల్లలు అతిగా చదువుకుంటే చదువుతో పాటు గర్వం కూడా వస్తుందని పొరపాటు పడ్డానమ్మా నన్ను క్షమించడండి క్షమించడమా నేనా సారీ క్షమించడానికి వీల్లేదు మీ చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే మా అమ్మగారిని మీరు ఏలుకోవాలి ఇంకా చూస్తానండి బాబా వేసేయి దండ Thank you.